కంటిన్యూ కొట్టండి అక్కడ, లేకపోతే ఓకే కొట్టండి ఏదో ఒకటి. అమ్మా సిరీ సుష్మా మనం స్టార్ట్ చేద్దాం. అమ్మ రజని గారు ప్రార్థన చేయండి అమ్మా. దగ్గరకు రావాలమ్మా, వాయిస్ క్యాచ్ చేయట్లేదు మొబైల్ ల్యాప్టాప్ కానీ, వాయిస్ క్యాచ్ చేసి మైక్ దగ్గరకు వచ్చేయండి ఈసారి ఎప్పుడైనా. నచ్చడానికి స్తోత్రాలు, స్తోత్రం చూపించుకొచ్చాను. అద్వితీయ దేవానికి స్తోత్రం, పరలోక రాజానికి స్తోత్రం, ఆయన పరమ తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకొచ్చు. దేవానికే స్తోత్రాలు, ఆయన ప్రభానికే స్తుతులు, స్తోత్రాలు ఆయన అయ్యా, నాయన ప్రభానికి వందనాలు, స్తోత్రాలు ఆయన ప్రభు. ఒకసారి నాకు చేసుకున్నట్టు నాయన ఎంతో మంది దినం చూడక నశించిపోయినప్పటికీ నాయన నీదైన బట్టి నీ కృపను బట్టి నాయన మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చు అందరి ప్రభు. అయ్యా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ బలమైన రెక్కల కింద మాకు ఆశ్రయం ఇచ్చిన తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు. ఆదివారం నాయన ప్రభా నీ సన్నిధిలో చేరి నాయన అయ్యా నేను ఆరాధన చేయించండుగా కూడా నేను ప్రభా అయ్యా నన్ను సహాయం చేయండి ప్రభా. నీ ఆత్మ నుంచి తండ్రి నీకే స్తోత్రాలు నాయన. అయ్యా పాటల్లోను, ఆరాధనలోనూ, నాయన కీర్తనలోనూ ప్రభా, అయ్యా నాయన వాక్య పరిచయంలోనూ మీరే తోడుగా ఉండి నడిపించండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ ఆరాధన అంతట్లోనూ అయ్యా మీరే తోడుగా ఉండి నడిపించమని ఆయన చిన్న ప్రార్థన ముద్ర వేసి భద్రపరచమని యేసు క్రీస్తు వారి నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అదే సిరీస్ కొన్ని ప్రార్థనలతో ఆరాధనలు స్టార్ట్ చేస్తారు. మనం ఏకీవిద్దాం. భూమి ఆకాశములను సృజించిన యేసయ్య నీకే స్తోత్రం అన్న పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును, నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. సత్వముండి శమల బారి నుండి విడిపించాము నన్ను, బాని సత్వము నుండి శమల బారి నుండి విడిపించాము నన్ను. దిన దశలో నేనుండగా నన్ను ధైర్యపరచితివి, దిన ధైర్యపరచితివి.
విసిరి వెళ్ళిన
అక్కడ పాట ఏదైనా పాడనమా యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండు అన్న పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే Thank you.
దేవుని స్తోత్రం అండి. మరి దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడి భద్రపరిచాడు. మనలో ఒక్కొక్కరం ఒక్కొక్క విచిత్రమైన శ్రమలో నుంచి వెళ్తున్నాం. అది నాకు అర్థమవుతుంది. అది విచిత్రమైన శ్రమ అంటే అది ఇంతకు ముందెప్పుడు మన జీవితంలో ఊహించలేదు. ఇలాంటి శ్రమ కూడా వస్తుందా అన్న ఆశ్చర్యం అన్నమాట. అలాంటి పరిస్థితిలో ఉన్న అందరం కూడా ఎవరు మినహాయింపు లేరండి. ఒక్కొక్కరు ఒక్కొక్క శ్రమలోంచి వెళ్తున్నాం. ప్రపంచం అంతా అదొక విచిత్రమైన శ్రమ కదా. కరోనా విచిత్రమైన శ్రమ కాదండి. కరోనా అనేది చాలా విచిత్రమైన శ్రమ ప్రపంచం అంతటికి. ప్రభు తన సొంత బిడ్డను కూడా విడిచిపెట్టట్లేదే. దేవుని తీర్పు తన ఇంటి వద్దనే ఆరంభం ఒక కాలం వచ్చిందంటే ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు పాస్టర్స్ అద్భుతమైన సేవకులు అద్భుతమైన విశ్వాసం వెళ్ళిపోవట్లేదా? ఆక్సిజన్ అందక సింపుల్, ఇంకే పెద్ద కాదండి. సింపుల్ ఆక్సిజన్ అందక ఈ ప్రపంచం అంతా ఉచితంగా దేవుడు ఇచ్చిన ఆక్సిజన్ 5 నిమిషాలు అందక చనిపోతున్నాడు. ఇది విచిత్రమైన శ్రమ కాదండి. మనకి ఈ రోజుల్లో ఇక దేవుని మహాకృప మీద ఆధారపడటం తప్ప మనకి ఇంకేది లేదండి. ఆయన రక్షణ ప్రణాళిక మీద ఆధారపడడం తప్ప మనకు ఆశలు ఏమీ లేవు. ఆయన రక్షణ ప్రణాళిక మీద ఆధారపడదాం, ఆయన సువార్త మీద ఆధారపడదాం. ఎప్పుడు సువార్త అనేది ఫ్రెష్యే మనకి. సువార్త అంటే దేవాది దేవుడైన యేసుక్రీస్తు నరరూపిగా ఈ భూమి మీదకి రావడం, 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మనలాంటి మానవ దేహంలో జీవించడం, అయినప్పటికీ అతి పరిశుద్ధుడిగా ఆయన మన మధ్యలో తను తాను నిరూపించుకోవడం, సంపూర్ణ దేవుడిగా సంపూర్ణ మనిషిగా నిరూపించుకోవడం, ఆయన మనందరి పాప శిక్షను తాను భరించి మన స్థానంలో మన బదులుగా సిలువలో చనిపోవడం, చావును చంపి తిరిగి బ్రతకడం, పరలోక రాజ్యానికి ఆరోహణ అవ్వడం, త్వరలో వస్తానన్న వాగ్దానం చేయడం, వస్తున్నాడు రాబోతున్నాడు రాజుల రాజుగా ప్రభువులు ప్రభుగా రాబోవడం, ఇది సువార్త. దాని మీద మనం దృష్టి పెడదాం, దాని మీద మనం మనసు పెడదాం, ఆ సువార్తనే నమ్ముకుందాం. మన భక్తిని మనం నమ్ముకోవద్దు, మన శక్తిని మనం నమ్ముకోవద్దు, మన నీతిని మనం నమ్ముకోవద్దు. ఓకే, అలాగని విడిచిపెట్టడం కాదు. ఖచ్చితంగా క్రీస్తు రూపంలో జీవించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, కానీ వాటి మీద నమ్మకం అయితే ఉంచొద్దు. వాటి బట్టి మనం పరలోక రాజ్యంలో చేరము. మనం పరలోక రాజ్యంలో చేరేది యేసుక్రీస్తు రక్షణ ప్రణాళికను బట్టే. పరలోక రాజ్యంలో చేరిన తర్వాత క్రీస్తు పోలికలో జీవించడానికి మనం చేసిన ప్రయత్నం బట్టి మనకు ప్రతిఫలం ఉంటుంది, మనకి ఖచ్చితంగా బహుమానం ఉంటుంది, మెప్పు మహిమ ఘనతన్నీ ఉంటాయి. కానీ అసలు పరలోక రాజ్యంలో చేరాలంటే మాత్రం సువార్త మాత్రమే. రైట్. మరి ఈరోజు తమ్ముడు బాబు శివ మన మధ్యలో ఉన్నాడు. తను కీర్తన ధ్యానం చేస్తుండగా మనం ఆలకిద్దాం. తనే కీర్తన చదివి వినిపించి ధ్యానం చేస్తాడు, తర్వాత మనం వర్షిప్ లో వెళ్దాం. ఓకేమా? ఓ టు శివ. అందరికి ప్రైజ్ లార్డ్. నాయన నీ ఫోన్ అడ్డగా తిప్పుకో. ఓకే. ఓకే నాగు.
ఆయన మాకు ఇక్కడ కరెక్ట్ గా డిస్ప్లే అవ్వట్లేదు రొటేషన్ చూసుకో ఆన్ ఆఫ్ చూసుకో నీ ఫోన్ లో రొటేషన్ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు అందరికి ప్రైజ్ లో ప్రధానంగా కీర్తన చదువుకుందాం కీర్తనలు 13 పేజీ నంబర్ 457 457 ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు నిత్యము మర్చదవా నాకెంతకాలము విముఖుడవై ఉండువు ఎంతవరకు నా మనసులో నేను చింతపడును ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉండును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము నేను మరణ నిద్ర నొందకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలిగిమ్ము నేనైతే నీ కృపయందు నమ్మిక ఇంచి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యెహోవా నాకు మహా ఉపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించేదను చిన్న వాక్యం దేవుడు దయించును గాక ముందుగా ఈ వాక్యం దేవుడు దావీదు ఏమని అడుగుతున్నాడంటే ఎటువంటి పరిస్థితుల్లో అడుగుతున్నాడు ఏ అతను పూర్తిగా ఇంకా నిస్సహాయం పరిస్థితుల్లో లేదంటే ఇంకా తనకి ఎక్కడ నిరీక్షణ లేదు లేదంటే దేవుని కృప ఎక్కడ చూడని సమయంలో లేదంటే ఇప్పుడు దావీదుకి ఇంకెక్కడ నాకు సహాయం అందదు చాలా కాలం నుండి నేను ఇదే బాధలో ఉన్నాను చాలా రోజుల నుండి నేను ఇదే శోధనగా వెళ్తున్నాను చాలా రోజుల నుండి నేను ఏం చేస్తున్నా ప్రతిఫలం రావట్లేదు అనుకుంటూ జయించలేకపోతున్నాను లేదంటే దేవుడు నా పట్ల చూపించాల్సిన కృప ఇంకా చూపించట్లేదు అటువంటి పరిస్థితుల్లో దావీదు దేవుడికి ప్రశ్నిస్తున్నాడు అనమాట ప్రశ్నించడం అంటే తన కృపను చూపించమని అడుగుతున్నాడు లేదంటే తన నీ ప్రేమ ఏమైపోయింది నా మీద లేదంటే నీ ప్రేమ నన్ను విడిచిపెట్టేశావా ఇంకెన్ని రోజులు ఇలాగా అని దేవుడిని ప్రశ్నిస్తున్నాడు అనమాట ఫస్ట్ వాక్యం చూసుకుంటే యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు నిత్యము మరిచెదవా అంటే ఒక లాంగ్ గ్యాప్ ఎన్నాళ్ళ వరకు అంటే ఇప్పుడు మనకి చిన్న చిన్న సమస్యలకి వెంటనే జవాబు రాకపోతే కొంచెం లేట్ అయినా ఓకే దేవుడు ఓకే సమాధానం ఇచ్చాడు జవాబు ఇచ్చాడు అనుకుంటాం కానీ అలా కాకుండా ఒక లాంగ్ టర్మ్ గా ఇప్పుడు మన రియల్ లైఫ్ లో ఎగ్జాంపుల్స్ చూసుకోవాలంటే ఇప్పుడు కొంతమందికి లాంగ్ ఎంతో కాలం నుండి రిలేషన్షిప్స్ లో ఎవరో మాట్లాడట్లేదని లేదంటే తనకి బంధువులే కలవట్లేదని వారిని అటువంటి పరిస్థితుల్లో ఎంతో ట్రై చేస్తున్నారు అంటే కలిసిపోదాం వాళ్ళతో ఎందుకు విభేదాలు పెట్టుకోవడం గొడవలు పెట్టుకుందాం సమాధానం పడాలి మన కుటుంబంలో సమాధానం పడకపోతే ఎలా కానీ సమాధానం కోసం వెతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా భార్యాభర్తల మధ్య లేదంటే తల్లిదండ్రులకి కొడుకులకి మధ్య ఎంతో కాలంగా సమాధానం ఉండాలి కలిసి ఉండాలి అనుకుంటున్న వారికి ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారు అన్ని వాళ్ళ జీవితంలో దేవునికి అనుకూలంగా నడుస్తున్నప్పటికీ వారికి సమాధానం రానప్పుడు ఇప్పుడు కొందరి విషయంలో పెళ్లి విషయంలో ఎంతో కాలంగా ట్రై చేస్తున్నారు అదే పెళ్ళి అవ్వాలి అని కానీ ఏ రీజను కనిపించట్లేదు అసలు నేనేం తప్పు చేస్తున్నానో తెలియక లేదంటే అసలు ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక లేదంటే అన్ని కరెక్ట్ గా వెళ్తున్నా దేవుడు ఎందుకు లేట్ చేస్తున్నాడో తెలియక అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని అలాగే అడుగుతాం కదా అంటే దేవా ఇంకేంటి ఇంతకాలం వరకు ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నావు లేదంటే ఇక నాకు జరగదా లేదంటే ఇంకా ఇంతేనా సమాధానం నాకు రాదా ఇంతేనా అన్నప్పుడు దావీదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు దేవుణ్ణి ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు నిత్యము మరిచెదవా అంటే ఇప్పుడు ఇంకా అంతేనా అయిపోయిందా నేను ఇంకా ఇలా ఎలా ఉంటున్నాను అలాగే ఉండిపోవాలా నా జీవితంలో సమాధానం రాదా నాకు నేను దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నాను లేదంటే నేను దేనికోసమైతే ఎదురు చూస్తున్నాను
దానికి సమాధానం రాదా, నిన్ను అది పొందుకోలేనా అనే బాధతో. ఇప్పుడు మనకి ఏదైనా జరగకపోతే దేవుడి మీద కోపంతో అయితే ఏ రోజు అడగం కదా, ప్రతిదీ బాధతో అడుగుతాం. అలాగే దావీదు కూడా బాధతో అడుగుతున్నాడు, నాకు నీ ప్రేమ చూపించు, నీ కృప కావాలి, నాకు నీ తోడు కావాలి, నువ్వు నా మీద చూపించాల్సిన కృప చూపించు చూపించని బతిమలాడుతూ దేవుని క్వశ్చన్ చేస్తున్నాడు. నెక్స్ట్, నాకెంతకాలం విముఖుడిపై ఉందవు, అంటే దేవుడు మన మీద నుండి దృష్టి తీసాడా? మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నాం, ఏ రోజుకి ప్రార్థన రాకపోతే ఇంకా ప్రార్థన చేస్తున్నప్పుడు అనిపించేది, మన ప్రార్థన వింటున్నాడా, మన నేను చేస్తున్న ప్రార్థన వింటున్నాడా, లేదంటే నేను చేస్తున్న ప్రార్థన దేవుడి దగ్గర చేరట్లేదా, లేదంటే చేరి కూడా దేవుడు నాపై దృష్టి ఉంచట్లేదా అని దేవుడే మన మీద దృష్టి ఉంచట్లేదేమో, దేవుడు మన మీద మనం చేస్తున్న ప్రార్థన వినట్లేదేమో అనే పరిస్థితుల్లో దావీదు దేవుడిని ఆ విధంగా అడుగుతున్నాడు. నెక్స్ట్ సెకండ్ వాక్యం సెకండ్ వర్స్ చూసుకుంటే, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుతున్నా. ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఏ సొల్యూషన్ రానప్పుడు ఫస్ట్ మనం దేవుడి కంటే ముందు మనలో మనం చూసుకుంటాం, అంటే మనకు మనం కౌన్సిలింగ్ ఇచ్చుకుంటాం, అసలు ఈ రీజన్ ఏంటి, నేను అనుకుంటుంది ఎందుకు జరగట్లేదు, కనీసం నా మనస్సాక్షికైనా ఏమైనా తెలిసిద్దేమో, నాకు నేను సైలెంట్గా కాసేపు కూర్చొని ఆలోచిస్తే నాకేమైనా తెలుసుకుంటానేమో అని జనరల్గా అందరం కౌన్సిలింగ్ మనకు మనం చూసుకుంటాం కదా. ఓ 2 మినిట్స్ 5 మినిట్స్ రోజంతట్లో ఆలోచించకపోయినా కొన్నిసార్లు ఒక ప్రాబ్లం కోసం పర్టికులర్గా కొంచెం టైం మనకు మనం స్పెండ్ చేస్తాం. అలాంటప్పుడు కూడా మనకి నిరీక్షణ రాకపోతే మనకు కూడా అసలు ఎందుకు ఇలా అవుతుంది, అసలు దీనికి ఏ మార్గం లేదా, దేవుడు ఇంకెప్పుడు ఇంకా దీనికి దేవుడే సమాధానం ఇవ్వాలి, నా చేతిలో ఏమీ లేదు, అయినా దేవుడు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాడు, రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, రోజు ఆత్మీయంగానే ఉంటున్నాను కదా, రోజు వాక్యం చదువుకుంటున్నాను కదా, అయినా ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఈ కష్టానికి సమాధానం ఎప్పుడు వచ్చింది అని దేవుడు మనల్ని చూస్తున్నాడా, అసలు ఇంకా అంతేనా అనే పరిస్థితుల్లో ఎంతవరకు అని మనసులో బాధపడతారు. ఆ బాధ అనేది చాలా ఎంతో బాధకరమైన విషయాల్లో, ఎంతో చిన్న చిన్న విషయాలకైతే అలాంటి అది బాధపడరు, ఎంతో పెద్ద విషయం అయితేనే లేదంటే ఎన్నో సంవత్సరాలుగా ఆ విషయం బట్టి వారు బాధపడుతుంటే అలాంటప్పుడు అనిపించింది, నాకు నేను కూడా నా మనస్సుకి నాకు నేను ధైర్యం చెప్పుకోలేకపోతున్నాను, లేదంటే నాకు నేనే నిరీక్షణ పొందుకోలేకపోతున్నాను, అటువంటి పరిస్థితుల్లో దావీదు దేవుని అడుగుతున్నాడు, ఎంతవరకు నా హృదయంలో పగలంతియు దుర్ఖాకాంతున్నాయి ఇందును. అంటే సేమ్ పగలంతియు అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, రోజంతా మనం ఏదో పని చేస్తూనే ఉంటాం, లేదంటే ఏదో ఒక చిన్న విషయంలో డైవర్ట్ అవ్వడానికి చూస్తుంటాం, కానీ అదే పాయింట్ గుర్తొచ్చి ప్రాబ్లం ఉంది, ఇంకా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకలేదు, ఆ విషయం ఏం చేయాలో తెలియట్లేదు, ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నాం, ఏదో చిన్న వెలిత అనమాట, ఎన్నున్నప్పటికీ అన్ని బాగున్నప్పటికీ ఆ ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకకపోతే దేవుడు ఇంకా ఈ విషయంలో ఇంకెప్పుడు కార్యం చేస్తాడు, ఎంతో మందికి ప్రార్థన చేయమని అడుగుతాము, లేదంటే పాస్టర్స్ని దైవజన్ని అందరినీ అడుగుతాము ఈ విధంగా ప్రాబ్లం ఉందండి, దేవుడు కంపల్సరీ కృప చూపించే దేవుడు, వాగ్దానం ఇచ్చాడు కానీ అవ్వట్లేదు ఏంటో అని లాంగ్ టర్మ్ గా ఏది జరగనప్పుడు దేవుడు దావీదు దేవుడిని ఆ విధంగా అడుగుతున్నాడు. అయితే దేవుడిని ఈ విధంగా అడగడానికి మనకి అర్హత లేనప్పటికీ దేవుడు మనల్ని స్నేహితులుగా భావించాడు కాబట్టి మన మనసులో ఉన్న ఎటువంటి బాధ అయినప్పటికీ బాధ అవని మనకి కోపం అవని ఏదవని దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, స్నేహితుడిగా ఎంచుకున్నాడంటే మనకి ప్రతిదీ నీ మనసులో ఏమనిపిస్తే అది చెప్పడానికి అతను వింటాడు, అతని మీద తిట్టేవనో అతని కోపడ్డావనో దేవుడు అవన్నీ పట్టించుకునే దేవుడు కాదు, మనసులో ఏముందో ఆ బాధను కూడా అతనే వింటాడు, ఆ బాధను వినడానికి కూడా అతనికి ఆ ఓపిక ఆ ప్రేమ అన్నీ ఉన్నాయి. నువ్వు దేవుడిని క్వశ్చన్ చేస్తున్నప్పటికీ దేవుడు ఆ క్వశ్చన్స్ అన్ని వింటాడు, అది దానికి సమాధానం కూడా ఇస్తాడు. అయితే నెక్స్ట్, ఎంతవరకు నా మెయిన్ ప్రాబ్లంగా దావీదు ఎందుకు బాధపడుతున్నాడు అంటే, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును. దావీదు ఇప్పుడు సౌలు ఎంతగా దావీదుని అటాక్ చేద్దాం చూస్తున్నప్పటికీ దావీదు సౌల్ని ఏం చేయలేదు, దేవుడు కూడా సౌల్ని ఏం చేయొద్దని చెప్పి అభిషేకించాడు కాబట్టి ఏం చేయలేదు, కానీ ప్రతిసారి అదే అటాక్, ప్రతిసారి ఇంకా ఫైటింగ్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నప్పుడు, లేదంటే మన జీవితంలో మనం ఎప్పుడైనా కొన్నిసార్లు రివర్స్ అవుదాము, లేదంటే రివెంజ్ తీర్చుకోవాలి, లేదంటే
మనం ఇంకా దేవుని వాక్యానికి కాకుండా పక్కకి వెళ్ళి లోకానుసారంగా ఎవరి మీదైనా దాడి చేయాలి అన్న పరిస్థితిలో మనకి దేవుని వాక్యం అప్పుడప్పుడు అడ్డొస్తుంటది అనమాట. దేవుడు చెప్పాడు కదా సమాధానం కలిగి ఉండాలి, లేదంటే ప్రేమను చూపించాలి, క్షమించాలి, ఇలా బంధాలు కాపాడుకోవాలి, ఎటువంటి రిలేషన్షిప్ అయినా. అటువంటి పరిస్థితుల్లో మనం దేవుని వాక్యాన్ని తప్పి వెళ్ళిపోలేము. కొన్నిసార్లు వెళ్ళిపోవచ్చు, వెళ్ళకపోవచ్చు, కానీ దావీదు ఇక్కడ వెళ్ళిపోలేదు. దేవుని వాక్యాన్ని తప్పిపోయి లేదంటే దేవుని ప్రేమను విడిచిపెట్టి ఎంతో ఓపికతో భరిస్తున్నాడు. అయినప్పటికీ ఎప్పటికీ ఇంకా సొల్యూషన్ దొరకకపోతే, లేదంటే దావీదు ఇంకా సౌల్ని ఇంకా అటాక్ చేయాలి అనే ఆలోచన కూడా ఎప్పుడు రాలేదు, కానీ భరిస్తున్నాడు సౌలు ఎంత చేస్తున్నప్పటికీ. అయితే యెహోవా నా దేవ నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇమ్ము. నా సెకండ్ దీంట్లో ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును యెహోవా దేవ నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇమ్ము. దేవుడు ఇంకా అడుగుతున్నాడు, ఇక ఇప్పటికైనా నా మీద నన్ను చూసి నేను చేస్తున్న ప్రార్థనలు విని ఇప్పటికైనా నాకు సమాధానం ఇవ్వు, ఇప్పటికైనా నేను ఇంకా భరించలేకపోతున్నాను, ఇంతకాలం ఇప్పటి వరకు ఉన్నాను, ఇంకా నేను భరించలేను అనే పరిస్థితుల్లో దేవుడు దావీదు ఇంకా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇమ్ము అని అడుగుతున్నాడు. దావీదు లాంటి వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు యోసేఫ్ జీవితం చూసుకుంటే ఎంతో 26 ఇయర్స్ 30 ఇయర్స్ అలాగా ఆ 30 ఇయర్స్ నుండి ఓపికతో దేవుడి మీద వాక్యాన్ని వాగ్దానాన్ని నమ్ముకొని ఎంతో ఓపికతో ఎదురు చూస్తూ చివరికి దేవుడు తనకి ఇవ్వాల్సిన పొజిషన్ ఏమైతే ఆశీర్వదించాడో ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అబ్రహాంకి కూడా అబ్రహాంకి ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తానని చెప్పాడు. అబ్రహాం ఎంతో కాలంగా వెయిట్ చేస్తే ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేరింది. అలాగే మన జీవితంలో మనం కూడా ఎంతో ఓపికతో ఎంతో నిరీక్షణతో ఉండాలి. దానికి కావాల్సిన వాక్యాలు లేదంటే మనకు మనం పొందుకోలేము, కాకపోతే మనం ఎప్పుడైనా దేవుని మర్చిపోయాడేమో మనల్ని, ఇంకా మనము దేవుడికి దూరంగా ఉంటున్నామో లేదంటే దేవుడు మనల్ని దూరం పెట్టాడేమో అనుకున్న పరిస్థితుల్లో బైబిల్లో వాక్యం ఉంది. యెషయా 49:15 ఒకసారి చూస్తే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. 16 కూడా చూడండి, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఈ వాక్యం చూస్తే ఎవరికైనా దేవుడు మనల్ని చూస్తున్నాడు లేదంటే ఒక గొప్ప విశ్వాసం లేదంటే గొప్ప నిరీక్షణ వచ్చింది అనమాట ఈ వాక్యం చూస్తే. ఎందుకంటే తల్లి ఎంత బాగా చూసుకుంటుందో మనల్ని, ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా మనకి దేవుడు ఆ ఎగ్జాంపుల్ని పెట్టాడు అనమాట. తల్లి మనల్ని ఎంత బాగా చూసుకుంటుందో, అలాగే తల్లి చూసుకునే ప్రేమనైనా కొంచెం తగ్గచ్చేమో కానీ నేను చూపించే ప్రేమలో కానీ నీ పట్ల చూపించే రక్షణ కానీ నీ మీద ఉంచే దృష్టి కానీ ఎప్పటికీ విడిపోదు లేదంటే ఎప్పటికీ పక్కకి మళ్ళీపోదు అనే దేవుడు మనకు ఆ వాక్యాన్ని ఇచ్చాడు. నెక్స్ట్ అరచేతుల మీద చెక్కుకున్నాడు అంటే దేవుడు మన మీద ఎంతో ప్రేమతో, లేదంటే దేవుడు మనకి ఎంతో మనం అంటే ఎంతో ఇష్టమైతేనే కానీ మనల్ని తన అరచేతుల మీద చెక్కుకోలేదు. సో ఎంతో ఇష్టమైనది కాబట్టి అరచేతుల మీద చెక్కుకొని మనకి ఎంతో ప్రేమ చూపిస్తూ నువ్వు నేను ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టను, నేను నా ఒళ్ళోనే ఉంచుకుంటాను, నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడక్కర్లేదు ఎటువంటి విషయంలో అయినా. ఇప్పుడు ఫైనాన్షియల్ విషయంలో అయితే ఎంతో మంది బాధపడుతున్నారు, ఎన్నో సంవత్సరాలకు ఎవరో ఇవ్వాల్సిన డబ్బులు రాలేదని, లేదంటే కొంతమంది హెల్త్ ఇష్యూస్ పుట్టినప్పటి నుండే చాలా చిన్నప్పటి నుండే హెల్త్ ఇష్యూస్ ఉండడం ఎప్పటికీ క్యూర్ అవ్వకపోవడం, లేదంటే కొంతమంది పిల్లలు లేక ప్రేయర్ రిక్వెస్ట్లు చూస్తున్నాము, లేదంటే డబ్బులు ఫైనాన్షియల్ గా బాధపడుతున్నారు, ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న వారి ప్రేయర్ రిక్వెస్ట్ చూస్తున్నాము. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ అన్ని ప్రార్థన మనము చేస్తుంటాం, కాకపోతే ప్రార్థన చేస్తున్న ఒక 1 వీక్ చేస్తాం, 2 వీక్స్ చేస్తాం, కానీ రోజు ఓ 1 మంత్ చేసామనుకో, 1 ఇయర్ చేసామనుకోండి, కానీ అప్పటికీ సమాధానం రాకపోతే ఎలా అనిపించింది అంటే ఇంకా అంతేనా, ఇంకా అయిపోయిందా, దేవుడు ఇంకా ఈ కార్యం మన జీవితంలో జరిగించడేమో అనే ఆలోచనకు మనం వెళ్ళిపోతాం అనమాట. అటువంటి సమయంలో ఈ యెషయా 49:15 చూస్తే మనకి ఒక గొప్ప నిరీక్షణ, అంటే దేవుడు చెప్పిన మాటలు కాబట్టి అబద్ధమై ఉండవు, దేవుడు చెప్పిన వాగ్దానం కాబట్టి ఎప్పటికీ తప్పి అంటే మళ్ళీ మార్చుకోవడం, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు మార్చుకోవడం అలాంటివి ఏమి ఉండవు. దేవుడు చెప్పాడు అంటే అది మన జీవితంలో నెరవేరుస్తాడు. మనకి అమ్మ వంటి రక్షణ కంటే ఎక్కువ రక్షణ ఇస్తానన్నాడంటే కంపల్సరీగా మన జీవితంలో అటువంటి రక్షణ చూపించే దేవుడే.
మన జీవితంలో మనం ఎప్పటికైనా అటువంటి రక్షణ చూస్తాం, అటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అయితే మనకు కావాల్సిన నిరీక్షణ, కావాల్సిన హోప్ అనేది దేవుడు దేవుని వాక్యంలో దేవుడు వాగ్దానాల ద్వారా మనకి ఉంచాడు అన్నమాట. మనం దేవుని వాక్యం చదివినప్పుడు మనకి ఆ హోప్, ఆ నిరీక్షణ, విశ్వాసం బట్టి ఆ నిరీక్షణ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ వాక్యం చూసుకుంటే నేను మరణ నిద్ర నొందకుండాను, వాణ్ణి గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను. అంటే ఇంకా దావీదు ఎటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసాడంటే, ఇంకా నేను ఇది ఈ నా జీవితంలో ఈ కార్యం జరగకపోతే నేను మరణించడమే, ఇంకా దానికి మించి నేను ఈ జీవితంలో ఈ కార్యాన్ని చూడలేనేమో, ఇంకా మరణించిపో ఇంకా మరణిస్తానేమో అనే పరిస్థితుల్లో దేవుడు అడుగుతున్నాడు. అంత బాధ, అంత ఎంతో బాధ కానీ లేదంటే ఎంతో అవసరమైన పరిస్థితుల్లో దేవుడు అతని మీద కృప చూపించకపోయడం వల్లే దావీదు అంతగా అంటున్నాడు అన్నమాట. అంటే నేను ఇంకా మరణిస్తాను, నేను కళ్ళు మూసేస్తాను, నా జీవితంలో ఈ అద్భుత కార్యం జరగదు, లేదంటే దేవుడు ఏ వాక్యం అయితే నాకు ఇచ్చాడో ఆ కార్యాన్ని నేను చూడలేను ఈ జీవితానికి, ఇంకా అంతే అన్న పరిస్థితుల్లో దావీదు అలాగ అంటున్నాడు, నేను మరణ నిద్ర నొందకుండాను, వాణ్ణి గెలిచి తినని నా శత్రువుల మీద. అంటే దావీదు మెయిన్ గా బాధపడుతుంది శత్రువుల మీద. ఇప్పుడు మన జీవితంలో కొన్నిసార్లు ఆత్మీయంగా చూసుకుంటే కొన్ని విషయాల్ని మనం బలహీనతలను జయించలేకపోతున్నామేమో, లేదంటే ఎంతగా మనం ట్రై చేస్తున్నప్పటికీ ఆ బలహీనతల నుండి బయటికి రాలేకపోవడం, లేదంటే మనం ఫిజికల్ గా చూసుకుంటే ఈ లోకంలో ఎంతో మంది మన పట్ల శత్రువులు ఉన్నారేమో, వారిని మనం సమాధాన పరచాలంటున్నా వారు సమాధాన పడకుండా ఇంకా మన మీద అటాక్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు అనిపించింది మనం అంతా ఆత్మీయంగానే జీవిస్తున్నాం కదా, మనకి రాని కష్టాలు వాళ్ళకి మనకు వచ్చే కష్టాలు వాళ్ళకి ఎందుకు రావట్లేదు, లేదంటే వాళ్ళందరూ ఆశీర్వదించబడుతున్నారు, మనము ఇలానే ఉండిపోతున్నాము, దేవుడు మన పట్ల మనం కూడా దేవుడికి కోసం సాక్ష్యం చెప్పుకోవాలి, లేదంటే మనం కూడా మన దేవుడు చేస్తున్నాడు గొప్ప కార్యాలు, మా జీవితంలో కూడా దేవుడు చేశాడు అని గొప్ప కార్యాలు చెప్పుకోవడానికి మనకు కూడా ఆశ ఉంటుంది అందరికీ. ఇప్పుడు మన ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు గొప్పగా హెచ్చించబడుతుంటే మనకు అనిపించింది అదేంటి వాళ్ళందరూ తప్పులే చేస్తున్నారు కదా, అయితే దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు మనకి ఏమాత్రం కూడా దీవెన లేదు, లేదంటే మన జీవితంలో ఏది ఒక కొత్త అద్భుత కార్యం జరగట్లేదు, లేదంటే నేను అనుకుంటుంది నేను అవసరమైనదే అనుకుంటున్నాను అయినప్పటికీ అది నా జీవితంలో ఎంతో లేట్ అవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటాం కదా. అలాగే దావీదు కూడా నేను మరణ నిద్ర నొందకుండా వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకోకనుకుండా, అంటే అతని శత్రువులు ఆనందించకూడదు. ఇప్పుడు దావీదుకి శత్రువు అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నవాళ్ళు దావీదు ఓడిపోయాడు అని చెప్పుకుంటే దేవుడు ఓడిపోయినట్లే కదా, దేవుని వాక్యం తప్పు అని చూపిస్తారు శత్రువులందరూ. ఇప్పుడు ఎవరైనా అన్యులైనా ఎవరైనా, అంటే మనం ఆ విధంగా అవ్వకూడదు, వాళ్ళు ఆ విధంగా చెప్పుకోకూడదు, నేను దేవుని అమ్ముకున్నాను, నా దేవుడే గెలవాలి, నా దేవుడు నా పట్ల గొప్ప అద్భుత కార్యం చేసి దేవుడు మళ్ళీ నేను సాక్ష్యం చెప్పుకున్నాను నాకు సహాయం చేయాలి అని దేవుడు దావీదు దేవుడిని అడుగుతున్నాడు. నెక్స్ట్ నేను తూలి ఉండగా నా విరోధులు హర్షించుకుండను, అంటే నేను పడిపోయిన పరిస్థితిలో నా శత్రువులు ఎవరు ఆనంద పడకూడదు, నేను పడిపోతే వాళ్ళు హర్షించడం కాదు, వాళ్ళు పడిపోయినప్పుడు నేను దేవుడు ఉన్నాడు, నా దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు, నా పట్ల దేవుడు రక్షణ ఉంది, నా దేవుడు సజీవుడు, నా ప్రార్థనలు విన్న దేవుడు, నా దేవుడు ఎటువంటి పరిస్థితులనైనా మార్చగల దేవుడు అని చెప్పుకోవాలి అన్న పరిస్థితుల్లో దావీదు దేవుడిని అడుగుతున్నాడు. నెక్స్ట్ నా కన్నులకు వెలిగిమ్ము, అంటే నా జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యం చెయ్యి, నేను ఇంకా నీరసించిపోయి ఉన్నాను, నాకు ఇంకా ఎటువంటి హోప్ లేదు అనే పరిస్థితుల్లో దావీదు నా కన్నులకు వెలిగిమ్ము అని అడుగుతున్నాడు. అయితే ఇవంతా చూసుకుంటే దావీదు దేవుణ్ణి తన జీవితంలో చూడాలనుకుంటున్న కృపని, లేదంటే దేవుడి దగ్గర నుండి పొందుకోవాల్సిన ప్రేమని పొందుకోలేక బాధతో దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇప్పుడు ఇదంతా చూస్తే ఎలా ఉంటుందంటే దావీదు దేవుడికి దేవుడేదో దావీదికి ఇవ్వలేదు, లేదంటే దేవుడు దావీదుని పట్టించుకోవట్లేదు అని అన్నట్లు ఉంది కదా. అయితే మనం ఏమనుకుంటాం, ఏంటి ఏదో శత్రువుల దగ్గర నుండి దావీదికి హాని చేస్తున్నట్లు, లేదంటే దావీదిని మర్చిపోయాడు దేవుడు అలా అనుకుంటాం. కానీ దావీదు అవన్నిటిని అంటూ లాస్ట్ లో ఏమన్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. అంటే
దావీదు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తన జీవితంలో గతంలో చేసిన గొప్ప కార్యాలు, తన జీవితంలో గతంలో చేసిన అద్భుతాలు, తన జీవితంలో చూసిన గొప్ప రక్షణ, ఆ విషయాన్ని బట్టి దావీదు ఇప్పటికి కూడా దేవుణ్ణి నామంలో హర్షించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి ముందుగానే వస్తున్నాడు. అంతేగాని మనం ప్రార్థన చేస్తాం. ఎలా చేస్తామంటే, దేవుడు ఇవన్నీ దేవా నువ్వు ఇవన్నీ చేయలేదు అని, దేవుడు అవన్నీ చేసాయని ప్రార్థనగా ముగిస్తాం. కానీ దావీదు అలా కాదు, ఇవన్నీ చేయలేదు, కాకపోతే నువ్వు గతంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి నేను విశ్వసిస్తున్నాను, అవన్నిటిని బట్టి నేను స్తుతిస్తాను, ఎల్లప్పటికీ స్తుతిస్తాను అంటున్నాడు. మనం ఎందుకు స్తుతించాలి? దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయట్లేదు కదా అనుకుంటే, మనకి దేవుడు మన పట్ల దయ, జాలి, కృప చూపించి మన జీవితంలో గొప్ప కార్యాలు అనేవి చేస్తున్నాడు. మన మంచితనము, మనం ఉన్న ఆత్మీయతను బట్టి మన మీద గొప్పవారు మనో దేవుడు అలాంటివి ఏం చేయట్లేదు. సో మనకన్నీ దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడు, మనం అతని దగ్గర నుండి లాక్కోవడానికి లేదు. దేవుడు మనకి ఏదైతే ఫ్రీగా ఇస్తున్నాడో అది దేవుడు చిత్తానుసారంగా మనకి ఇచ్చినప్పుడే అది మనకి క్షేమాన్ని, భద్రతని కలగజేస్తుంది. ఇప్పుడు దేవుని కుమారుణ్ణి దేవుడు ఫ్రీగా ఇచ్చాడా ఎవరైనా అడిగారా? ఎవరు అడగలేదు. కానీ దేవుని కుమారుని ఎందుకు పంపించాడు? మన పాపాలను బట్టి మన క్షమాపణ, రక్షణ ఇవ్వడం కోసమని దేవుడు ఫ్రీగా పంపించాడు. మన దగ్గర నుండి ఏమీ అడగలేదు. అలాగే దేవుడు మనకు ప్రతిదీ ఫ్రీగా ఇస్తున్నప్పుడు మనం ఫస్ట్గా దేవుని స్తుతించడానికి, మనం ఫస్ట్గా దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యాలు బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడానికి మనకు మనసు రావాలన్నమాట. లేదంటే మనకు ఆశ, లేదంటే మనకి ఆ హోప్ రావాలి అంటే ముందుగా దేవుని స్తుతించాలి. దేవుడు చేసే ప్రతి కార్యం కూడా మనం చేస్తున్న కార్యాలు బట్టి కాదు, కాబట్టి దేవుడు మనకి ప్రతిదీ ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి మనం ప్రతిసారి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. స్తుతించడం అంటే నామకార్థంగా కాకుండా పూర్ణ మనసుతో ఆ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టేసి, దేవా ఇప్పటి వరకు నువ్వు గొప్ప కార్యాలు చేసావు, ఇక ముందు కూడా చేస్తావు, నువ్వు చేసిన ప్రతి దీని బట్టి నీకు వందనాలు, ప్రతి దీని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను, ఇదిగో దేవా నాకైతే ఎటువంటి అర్హత కూడా లేదు, నువ్వు చేస్తానన్న వాగ్దానాలే, ఇదిగో ఆ ప్రతి వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేరుస్తాను విశ్వసిస్తున్నాను. ఆ విధంగా పూర్ణ మనసుతో దేవుని స్తుతిస్తే తప్పనిసరిగా మనకి జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్, అంటే ఆత్మీయ విషయంలో దేవుడు కూడా ఒక గొప్ప అద్భుత కార్యాలు చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయన్నమాట. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది, యెహోవా నాకు మహా ఉపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. అది అంటే దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, దాన్ని బట్టి నేను దేవుని కీర్తిస్తాను. ఇప్పుడు మనకి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:4 చూసుకుంటే అక్కడ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అక్కడ ఏమంటున్నారు, ఎల్లప్పుడూ అంటే మనకి ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం దేవుళ్ళు ఆనందించాలి. ఎందుకు ఆనందించాలంటే, ఆత్మీయులుగా లేదంటే క్రైస్తవులుగా మన జీవితంలో మన ఆనందం అనేది దేవుడి విషయంలో అయి ఉండాలి తప్ప, ఈ లోకానుసారంగా మనకేవో ఉన్నాయని, మన ఆరోగ్యం బట్టి, మన ఆస్తి విషయం బట్టి, మనకున్న కంఫర్ట్స్ బట్టి ఆనందిస్తే ఏదో ఒక రోజు అవి శాశ్వతం కాదు, కాబట్టి అవి పోయినప్పుడు మన ఆనందం అనేది పోయిద్ది మనకి. అదే దేవుని విషయంలో అయితే దేవుడు ఎప్పటికీ ఉండేవాడు, ఎల్లప్పుడూ తన కృప, తన భద్రత చూపించే దేవుడు కాబట్టి మనకి ఎన్నున్నా ఎన్ని లేకపోయినా మన జీవితంలో ఆ సంతోషాన్ని లేదంటే ఆ ఆనందాన్ని సడన్ గా డిసపేర్ అయిపోయే కాదు. అదే లోకానుసారంగా అనుకోండి, ఏ వస్తువుల మీద లేదంటే మనకున్న ఆరోగ్యం పరిస్థితుల మీద లేదా ఇంకా ఎటువంటి ఫ్రెండ్స్ లేదా రిలేషన్షిప్ మీద, అటువంటి విషయాల్లో మనము ఆధారపడి వాటిలో ఆనందించిన వారం అయితే ఒకరోజు అవి ఏదో ఒక పరిస్థితుల్లో మన నుండి దూరం అయిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో మనం మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, లేదంటే ఇన్నాళ్ళు అదే ఆనందంగా జీవించాం కాబట్టి ఒకరోజు అది పోయిన వెంటనే మనం సడన్ గా డిప్రెస్ అయిపోయి మన జీవితంలో అన్ని కోల్పోయిన వారుగా అయిపోతాం. అదే దేవుళ్ళు ఆనందించిన వారం, ఎల్లప్పుడూ దేవుడి మీద ఆధారపడి దేవుడి కోసమే, దేవుడు ఇచ్చిన వాక్యాలను బట్టి, దేవుడు మన జీవితంలో చేస్తున్న ఆ గొప్ప కార్యాలు, లేదంటే దేవుడు మన జీవితంలో నేర్పిస్తున్న ప్రతి పాఠాలు, ప్రతి ఆత్మీయ విషయంలో మనం ఎదుగుతున్నామంటే దేవుని కృప. అటువంటి విషయాల్లో మనం ఆనందించిన వారం అయితే మనకి లోకానుసారంగా ఎంత నష్టం వచ్చినప్పటికీ దేవుని విషయంలో ఆనందించగలం. ఆ తర్వాత సడన్ గా అటువంటి
డిప్రెషన్ లేదంటే అటువంటి భయము బాధ అలాంటివి మనకి కలగవు అన్నమాట. అయితే దావీదు రాసిన ఈ కీర్తనల ద్వారా దేవుడు మనకేమి చెప్పాలనుకుంటున్నాడంటే, నీకు ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ నేనున్నాను అని ప్రూవ్ చేయడానికి అనమాట. ఇప్పుడు దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు ఏదైనా సిచ్యువేషన్ తీసుకొచ్చాడు అంటే తనకి ఏదో ఒక ప్రణాళికే ఉంటుంది. అయితే మనం జీవితంలో మనం సరిచేయబడాలని లేదంటే దేవుడు చేసే గొప్ప అద్భుత కార్యాలు మనకు చూపించాలని. ఇప్పుడు దేవుడు చేసే గొప్ప అద్భుత కార్యాలు చూపించాలి అంటే దేవుడు మనల్ని కష్టాలు గుండగా లేదంటే ఏదైనా ఇంపాసిబుల్ థింగ్స్గా అసాధ్యమైన వస్తువు అటువంటి రీతిగా వెళ్ళినప్పుడే దేవుడి శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. అదే మనుషులకి సాధారణమైన వాళ్ళకి సాధ్యమైన పరిస్థితులను మనకు తీసుకెళ్తే దేవుని కృపను మనము గ్రహించలేము అనమాట. దేవుడు చేసే గొప్ప అద్భుత కార్యాలు మనం గ్రహించలేము. ఆ ఇదేముందులే నేను చేస్తాను కదా అనుకుంటాం. ఇప్పుడు మనకు వచ్చిన కష్టాన్ని మనం సాల్వ్ చేయగలిగాం అనుకోండి, దేవుడు ఏం చేశాడు నేనేక చేశాను అనుకుంటాం. అదే మనకు అసలు అవ్వట్లేదు, నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పుడు కోవిడ్ వచ్చి ఎంతో మంది బాధపడుతున్నారు, చాలా మంది డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ బతకట్లేదు, ఎంతో మందికి తెలిసిన డాక్టర్స్ ఉన్నారు కానీ బతకట్లేదు, ఎంతో మందికి అన్ని ఫెసిలిటీస్ ఉంటున్నాయి కానీ బ్రతకట్లేదు. అంటే ఏంటి, వారి శక్తి వారి బలం కాదు కదా, కేవలం దేవుని కృపే కదా. అంటే అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా బ్రతికారనుకోండి, బ్రతికిన ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు ఏంటి, కేవలం దేవుడే నన్ను బ్రతికించాడు, ఈ లోకానుసారంగా ఏవి కాదు, దేవుడు నిజంగా నా జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేశాడు, నేను ఈ విధంగా ఉన్నాను అంటే కేవలం దేవుని కృప, నా జీవితంలో నేను దేవుని కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాను, ఎందుకంటే నా జీవితంలో ఈ కార్యం చేసింది దేవుడు ఒక్కడే అని అంటాం. అలాగే మన జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చూడాలంటే కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ని మన చేతుల్లో కాకుండా ఆయన చేతుల్లో పెట్టుకుంటాడు. మన సిచ్యువేషన్స్ ఎప్పుడు మన చేతుల్లో లేకపోయినా దేవుని చేతుల్లోనే ఉంటాయి కాబట్టి మనం క్షేమంగా ఉండొచ్చు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే దేవునికి ప్రార్థన, దేవుణ్ణి అడగాలి మనము ఏ విధంగా మనలో ఇంకేం లోపాలు ఉంటే సరిచేదేవా, మేము ఇంకా ఒకవేళ మాలో లోపాలు కాకుండా మాకు పరీక్ష అయితే మాకు కావాల్సిన నిరీక్షణ దయచేదేవా అని మనం దేవుణ్ణి అడగాలన్నమాట. దేవుడు ఇంకోటి ఏం తెలియచేయాలనుకుంటాడంటే, ఎల్లప్పటికీ నా నామాన్ని స్తుతించేవారు నా దగ్గర మొరపెట్టేవారు ఎప్పటికీ తగ్గి అంటే ఓడిపోయిన వారు అవ్వరు, లేదంటే నాకు ఏవైతే అడుగుతున్నారో నేను ఎప్పటికైనా ఇవ్వగలను ఇస్తాను అని ప్రూవ్ చేయడానికి దేవుడు మన జీవితంలో కొన్ని సిచ్యువేషన్స్ తీసుకొస్తాడు. ఇప్పుడు యోసేఫ్ జీవితంలో చేసినట్లు తను ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నప్పటికీ దేవుడి వాక్యాన్ని వాగ్దానాన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి తన జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేశాడు. అంటే అది దేవుడు సింపుల్గా ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేయగలడు, కానీ అన్ని సంవత్సరాలుగా తీసుకెళ్లాడంటే మనకు ఒక ఈ వాక్యం ద్వారా ఈ వాగ్దానం ద్వారా మనకు ఒక లెసన్ అనమాట. దేవుడు ఎటువంటి పరిస్థితులైనా చేయగలడు, దేవుడు ఎటువంటి పరిస్థితులైనా మార్చగలడు, మన జీవితంలో మన సిచ్యువేషన్స్ ని మార్చగల శక్తి ఆయనకు ఉంది అని పూర్తి విశ్వాసంతో మనం దేవుడిని నమ్మితే కంపల్సరీగా మన జీవితంలో ఆ కార్యం జరిగిస్తాడు. అయితే మనం ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, దేవుడు గతంలో చేసిన ప్రతి కార్యం నుండి నన్ను తప్పించాడు కాబట్టి ఈ కార్యం నుండి కూడా తప్పిస్తాడు. అయితే ఈ కార్యం నుండి తప్పించిన తర్వాత మనకి ఒక నిరీక్షణ వచ్చింది అనమాట. ఇప్పుడు మరణాన్ని జయించిన వారికి ఎలాగుంటుంది, కోవిడ్ వచ్చి హాస్పిటల్స్ లో ఉండి బయటకు వచ్చిన వారికి ఈ లోకంలో ఇంత కష్టమైనప్పటికీ ఆ అటువంటి కష్టాన్ని నేను జయించాను ఇది ఎంత అన్నట్లు ఉంటుంది కదా. సో అటువంటి నిరీక్షణ అటువంటి విశ్వాసం అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మన చుట్టూ ఉన్న వారికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనకు వచ్చిన ప్రాబ్లం కంటే వాళ్ళ ప్రాబ్లం చిన్నదై ఉంటుంది. అప్పుడు వారికి ఆదరణ మాటలు చెప్పగలం, లేదంటే వారికి కావాల్సిన నిరీక్షణ మనం దయచేయగలం అనమాట మన మాటల ద్వారా. లేదు, దేవుడు నా జీవితంలో ఇంత గొప్ప అద్భుత కార్యం చేశాడు, ఇటువంటి కార్యాలు కూడా చేయగల శక్తి ఉన్న దేవుడు, సో నువ్వు దేవుడిని ఒకసారి నమ్ముకో, లేదంటే దేవుడిని అడిగితే కంపల్సరీగా ఈ కార్యం దేవుడికి ఏది పెద్ద సమస్య కాదు కంపల్సరీగా చేస్తాడు అని ఒక హోప్ ఇవ్వగలం అనమాట. ప్రతి విషయాన్ని కూడా ఈ చూసినట్లు ఈ కీర్తనలు మొత్తం చూసినట్లయితే దేవుడు దావీదు లాస్ట్లో స్తుతించాడు. ఆ స్తుతించడం అనేది మనం ఎప్పటికీ విడిచిపెట్టకూడదు అనమాట, ఎందుకంటే దేవుడు మనకు అన్ని ఉచితంగా ఇచ్చాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి ఎవరు వర్షిప్ కోసం సిద్ధపడబడ్డారో వాళ్ళు వర్షిప్ నడిపించండి. శివ చేసిన ధ్యానపడి దేవుని స్తుతిస్తున్నారు. దర్శన్ సిరి డాడి సిరి అమ్మా సిరి
అందరు కళ్ళు మూసుకున్నట్లయితే కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడ మహాగొండ నీకే వందనాలు స్తోత్రం తండ్రి. ప్రభా మా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు బట్టి నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఆశ్చర్యకరుడ నీకే వందనాలు తండ్రి. నిత్యుడొక దేవా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ప్రభా ఈ దినం ఈ క్షణం ప్రభా మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ కృపే ప్రభా. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ కృపను ప్రభా మమ్మల్ని ఆదరించుతుంది ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ కృపను బట్టే ప్రభా మేము బ్రతికి ఉన్నాం ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం వల్ల కృప పెరుగును అని సెలవిచ్చిన దేవానికే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం తండ్రి. కృపతో మీరు రక్షించబడి ఉన్నారు అని సెలవిచ్చిన దేవానికే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. అర్జున సింహాసనంపై ఆశ్రయమైన దేవానికే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. నింగి నేల మరి మారిన ప్రభా మీరు మారని దేవుడు ప్రభానికే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. చీకటిని వెలుగుగా మార్చిన దేవానికే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం తండ్రి. ధవల వర్ణుడానికే వందనాలు తండ్రి. రత్నవర్ణుడానికే వందనాలు తండ్రి. మా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా ఏసే మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. వందనాలు వందనాలు ప్రభా, నీకే వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. ఎంతో మంది ప్రభా ఇటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా. అయినప్పటికీ ప్రభా అటువంటి అనారోగ్యం మాకు లేకుండా ప్రభా మీరు మమ్మల్ని ప్రభా సజీవ లెక్కలో ఉంచిన ఒక విధానం బట్టి నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆశీర్వడానికి వందనాలు, స్తోత్రం తండ్రి. ప్రభా గొప్ప దేవానికి వందనాలు తండ్రి. మహోన్నతుడానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆశీర్వడానికి వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా మాకు చిన్న ఉద్యోగాలు బట్టి ప్రభా మాకున్న చదువులను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభానికి వందనాలు తండ్రి. నీ కృపను మమ్మల్ని మా మీద మెండుగా కరుణిస్తున్న దేవానికి వందనాలు తండ్రి. స్తోత్రులు స్తోత్రాలు తండ్రి. ఏ మెండుగా ప్రభా కృపని ప్రభా మీరే సహాయం చేస్తున్నందుకు నీకే వందనాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి. ప్రభానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఏసయానికే వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా ఏడాత్మలు గల దేవానికే వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా ఓదార్చువాడానికే వందనాలు తండ్రి. ఆదరణకర్తానికే వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా జగత్ నేలే రాజాది రాజానికే వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా ఏసనికి వందనాలు తండ్రి. జగత్కి ఆది సంభూతుడానికే వందనాలు తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా దేవానికే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఏ రక్షణకర్తానికే వందనాలు తండ్రి. మా విమోచకుడానికే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా నీకే వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. మా జీవితంలో మరి ముఖ్యంగా చేసిన ప్రతి ఒక్క అద్భుత కార్యాలు బట్టి నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వందనాలు ప్రభువా, వందనాలు, వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకుడానికే వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. మా జీవితంలో చేసిన అద్భుత కార్యాలు బట్టి, ఆశ్చర్య కార్యాలు బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఏ తండ్రి దేవా నీకే వందనాలు తండ్రి. ప్రభా యెహోవా రఫానికే వందనాలు తండ్రి. మమ్మల్ని స్వస్థపరిచి యెహోవానికే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఏ ప్రతి ఒక్క విషయంలో మా జీవితంలో గొప్ప కార్యాలు చేసిన విధానం బట్టి నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవమునిచ్చిన పరమ పితా నీకే స్తుతి ఆరాధన. రక్తము చిందించి రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమ పితా నీకే స్తుతి ఆరాధన. రక్తము చిందించి రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచు నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచు నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. జీవమునిచ్చిన పరమ పిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చిందించి రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమ పిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చిందించి రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగము. మరువ
రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తము చిందించి రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన జీవమసగు ఆత్మచే అనుదినము మము నడిపించు నీదు పాటల పయనింప దారిని మాకు చూపించు జీవమసగు ఆత్మచే అనుదినము నన్ను నడిపించు నీదు పాటల పయనింప దారిని మాకు చూపించు చాలును నాకు నీ కృప నిత్యము నేను కీర్తించదా చాలును నాకు నీ కృప నిత్యము నేను జీవించదా జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా హల్లెలూయా 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 రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తము చిందించి రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన హల్లెలూయా స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభువా నీకే వందనాలు తండ్రి అవును ప్రభువా మీరు మాకు జీవం ఇచ్చావు ప్రభువా నీకే వందనాలు తండ్రి ప్రభువా నీ రక్తంతో ప్రభువా మమ్మల్ని పరిశుద్ధ పరిచిన విధానం బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభువా నీ రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభువా అందరి బట్టి నీకే వందనాలు తండ్రి స్తోత్రాలు తండ్రి ప్రభువా మేమెందుకు పనికి రాని వారం ప్రభువా అయినప్పటికీ ప్రభువా మమ్మల్ని ఎన్నుకొని ప్రభువా నీ రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ఆశ్చర్యకరడానికే వందనాలు తండ్రి స్తోత్రం తండ్రి నీ మార్గంలో మమ్మల్ని నడుపుతున్న విధానం బట్టి నీకే వందనాలు తండ్రి స్తోత్రాలు తండ్రి యేసయ్య నీకే వందనాలు తండ్రి మా కొరకే ప్రభువా సిలువలో మరణించిన దేవానికే వందనాలు తండ్రి స్తోత్రం తండ్రి నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకున్న దేవానికే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభువా తల్లి మర్షునేమో కానీ నేనైతే మిమ్మల్ని మరువును అని సెలవిచ్చావు ప్రభువా నీకే వందనాలు తండ్రి స్తోత్రం తండ్రి ఈ లోకానుసారమైన ప్రభువా మనుషులు మమ్మల్ని మర్చినప్పటికీ ప్రభువా నీ మరణి విడువని దేవుడు ప్రభువా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభువా యేసయ్య నీకే వందనాలు తండ్రి అత్యున్నత సింహాసనంపై ఆశ్రయమైన దేవానికే వందనాలు తండ్రి స్తోత్రం తండ్రి ఆత్మ పరిశుద్ధుడానికే వందనాలు తండ్రి ఆకాశం కంటే ఆశ్రయుడైన దేవానికే వందనాలు తండ్రి ఆకాశ సీనుడానికే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ఆపత్కాలంలో నమ్ముకున్న తగిన సహాయకుడానికే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ఆరాధనకి యోగ్యుడానికే వందనాలు తండ్రి పూజనీయుడానికే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి బలవంతుడానికే వందనాలు తండ్రి నిత్యుడకు దేవానికే వందనాలు తండ్రి ప్రభు అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలవాడానికే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి స్తోత్రం తండ్రి అపరంజన్ కోళ్ళ పాదములు కలిగిన వాడానికే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా యేసయ్యకే వేలా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క అద్భుత కార్యాలు బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా గొప్ప దేవుడా మహోన్నతుడానికే వందనాలు తండ్రి ఆశ్చర్యకరుడ ఆలోచన కర్త నిత్యుడకు దేవానికే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి స్తోత్రం తండ్రి వందనాలు వందనాలు ప్రభా స్తోత్రం 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 తండ్రి స్తోత్రం తండ్రి అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే ఆహా
స్తోత్రం తండ్రి. మహాపరిశుద్ధుడ మహాగండానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా ఆశీర్వడానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా ఎంతో మంది దినం చోట్లకు నశించిపోయారు ప్రభు. వారి కంటే యోగులము, శ్రేష్ఠము, జ్ఞానవంతులము కాదు కానీ ప్రభు కేవలం నీ ఉచితమైన కృపను బట్టి ప్రభు, నీ ప్రేమను బట్టి ప్రభు మమ్మల్ని సజీవులకలో ఉంచిన విధానం బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభు పాటల్లో మీరు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి నీకే వందనాలు తండ్రి. ప్రభు ఇస కీర్తన ధ్యానంలో మీరు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి నీకే వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. ప్రభు ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు ప్రభు, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అలాగే వాక్య పరిచర్లో కూడా మీరే సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభు నీకే వందనాలు తండ్రి. ప్రభా నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా ఈ ఆరాధన అంతా ప్రభా యేసయ్య పరిశుద్ధ నామములో సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. వండర్ఫుల్. దేవుని స్తోత్రం కలుగునాక. దేవుడు ఇంతవరకు మనతో ఉన్నాడు, తన సన్నిధి ఉంచాడు. ఇప్పుడు సాక్ష్య సమయం. ఒక అంటే మనందరికీ కొత్త దంపతులు, నవ్య, వెంకటేష్ను మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. మా వెంకటేష్ కూడా తను వీడియో ఆన్ చేస్తే బాగుండు. నేను వెంకటేష్ మా ఉన్నారా మా నవ్య. ఓకే, వెంకటేష్ వీడియోని కూడా మనం స్పాట్లైట్ చేద్దాం. అమ్మా ప్రజలు చూడమ్మ వెంకటేష్ వీడియోని కూడా స్పాట్లైట్ చేసావా? ఓకే, రెండు ఇద్దరు చేశారా? ఓకే, రైట్. మరి ఇక్కడ నవ్య మనకు బాగా తెలుసు, వెంకటేష్ బాబు నవ్య భర్త. 5 మంత్స్ క్రితం వాళ్ళకి మ్యారేజ్ అయింది, దేవుని పరిశుద్ధ వివాహం జరిగింది. అయితే రీసెంట్గా నవ్య తల్లిదండ్రులు, తమ్ముడు కోవిడ్కి అటాక్ కోవిడ్ బాల్పడి అద్భుతంగా హాస్పిటల్తో సంబంధం లేకుండా ఇంటి దగ్గరే హీల్ అయ్యారు. నవ్య లాస్ట్ వీక్ సాక్షి చెప్పింది. మరి వెంకటేష్ కూడా కొంత ఇబ్బంది నుంచి వెళ్ళారు, ఆ సాక్ష్యం తను షేర్ చేసుకొని కోరుతాను. వెంకటేష్, మరి కోవిడ్ వల్ల మీరు ఎలా ఇబ్బంది పడ్డారు, దేవుడు మిమ్మల్ని ఎలా స్వస్థపరిచాడు కొంత సాక్షి చెప్పండి. తర్వాత మీ మ్యారేజ్ కోసం కూడా రెండు మాటలు చెప్పండి, అంటే ఎప్పుడు మ్యారేజ్ అయింది అంత పరిచయం చేసుకుందాం. మైక్ మైక్ ఎస్ ప్రైజ్ లైట్ అండి. నా పేరు వెంకటేష్ అండి, నేను హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో వర్క్ చేస్తున్నాను. నేను లాస్ట్ మంత్ లెవెన్త్ కోవిడ్ నేను ఎఫెక్ట్ అయ్యాను. నాకు ఎఫెక్ట్ అయ్యింది, చాలా ఇబ్బంది పడ్డాను. నాతో పాటు మా అత్తయ్య గారు, మామయ్య గారు, నవీన్కి కూడా ఎఫెక్ట్ అయింది, నలుగురు. చాలా ఇబ్బంది పడ్డాను, చాలా భయపడ్డా అనమాట. నా కొలీగ్స్ చాలా మంది ఎక్స్పైర్ అయ్యారు కోవిడ్ వల్ల, భయపడ్డాను. దేవుడిని ఒక్కటే అనుకున్నాను, నువ్వు ఇచ్చిన నీ చిత్తం అయితే నాకు న్యాయం చేయదేవా అని అడిగాను నేను. దేవుడు కూడా అలాగే నాకు న్యాయం చేసి స్వస్థపరిచాడు. నన్ను భయపడకుండా ముందుకు నడిస్తే, దేవుడి మీద నమ్ముకుంటూ ముందుకు నడిస్తే మాత్రం మనం జాగ్రత్తగా రికవర్ అవ్వచ్చండి. భయపడకూడదు, నేను దేవుడి మీద నమ్మకం ఉంచి ముందు మనం నడవాలి దేనికైనా, అంతేనండి చిన్న సాక్ష్యం దేవుడి గురించి. ఓకే, వండర్ఫుల్ వెంకటేష్, థ్యాంక్ యూ సో మచ్. మా నవ్య రెండు మాటలు కూడా బాబు కోసం పరిచయం చేయాలి వెంకటేష్. దేవుడి నామానికి వందనాలు, మీ అందరికి నా వందనాలు అంకుల్, ప్రైజ్ లార్డ్ అంకుల్. యాక్చువల్గా అయితే చర్చ్ లో మీ అందరికి ఇంట్రడ్యూస్ చేయాలి, కానీ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి జూమ్ లో ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది. భర్తని తను తన పేరు వెంకటేష్ అండ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లో తను వర్క్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ మీకు సాక్ష్యం షేర్ చేశాను. మా ఇంట్లో అందరూ, మా హస్బెండ్, నెక్స్ట్ నా పేరెంట్స్, నా బ్రదర్ అందరూ కోవిడ్తో ఎఫెక్ట్ అయ్యారు. చెప్పిన రీతిగా ఏంటంటే వాళ్ళందరి మధ్యలో దేవుడు నన్ను నిలవబెట్టాడు. నేనైతే ఎఫెక్ట్ కాలేదు, అందుని బట్టి నేను ఎంతగానో దేవునికి స్తుతిస్తున్నాను. అందరూ హాస్పిటల్స్ వరకు వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డారు, అయినప్పటికీ కూడా దేవుని కాపుదలను బట్టి, దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఏంటంటే నా పేరెంట్స్, నెక్స్ట్ నా హస్బెండ్, నా బ్రదర్ కూడా ఇంట్లోనే స్వస్థపరచబడ్డారు. అండ్ మీ అందరి ప్రార్థనలు బట్టి కూడా మీ అందరికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రార్థనలో మాకోసం ఇంకా మీరు జ్ఞాపకం చేసుకుంటారని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఈ నా చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవిస్తుంటాక.
మరి ఈ సమయంలో వెంకటేష్ నవ్యాల కోసం చిన్న ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ టైం భార్య భర్తలుగా మన మధ్యలో ఉన్నారు కాబట్టి మనం అందరు కలిసి వాళ్ళని బ్లెస్ చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు నవ్య వెంకటేష్ని ఒక దంపతులుగా నువ్వు నిలబెట్టావు, కట్టావు, ఒక గృహంగా నిర్మించావు తండ్రి. ఈ గృహం మీద నీ ఆశీర్వాదాలు ఉంచు ప్రభా, శాశ్వతమైన ఆశీర్వాదాలు ఉంచు తండ్రి. ఈ గృహాన్ని నడిపించు ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తాం. ఈ గృహం మీద నీ ప్రత్యేకమైన శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది మేము ప్రకటిస్తున్నాం. యేసు నామంలో ప్రకటిస్తున్నాం తండ్రి. క్షమాపణ, ప్రేమ, మరి సమాధానం నిండుగా ప్రవహించినట్టుగా నీ కృప దయచేతండి. నాయన స్తోత్రం తండ్రి. క్రీస్తు యేసు కలిగిన క్షమాపణ, క్రీస్తు యేసు కలిగిన పరిశుద్ధత, క్రీస్తు యేసు కలిగిన ప్రేమ ఒకరి నుండి ఒకరు ప్రవహిస్తూ ఉండగా అది ఒక చిన్న పరలోక రాజ్యంలో ఉండేలా సహాయం దయచేతండి. వెంకటేశ్వర ఉద్యమంలో రాకపోకలు పనిపడడం సాయం చేయి. అదే తల్లి నవ్యతల్లి ఉద్యమంలో రాకపోకలు పనిపడడం సాయం చేతండి. మరి ప్రభా వారి ప్రతి అవసరత తీర్చండి, సంతానం ప్రసాదించుతండి. వారి సంతానం ఇచ్చిన ద్వారా కుటుంబాన్ని పరిపూర్ణం చేయమని ప్రార్థిస్తాను తండ్రి. ఆ విధంగా వారు నాయన సంపూర్ణ జీవితంలో నేను స్తుతిస్తూ సాగడానికి సాయం దయచేతండి. కొందరు వెంకటేష్ కుటుంబ సభ్యులు దర్శించుతండి, నవ్య కుటుంబ సభ్యులు దర్శించు, దీవించు, నీవే మహిమ పొందమని యేసు క్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో ప్రతిమారు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు నవ్య వెంకటేశ్వరుకు సదాకాలంతో అండి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ అమ్మ, గాడ్ బ్లెస్ వెంకటేష్. మనం ఫిజికల్ గా కూడా ఒకసారి మీట్ అవుదాం తప్పకుండా. దేవుడు అమ్మ ప్రైజ్ రైట్ అమ్మా, గాడ్ బ్లెస్ అమ్మా. రైట్, మరి ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్తారేమో చూడండి. ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్తే దయచేసి షేర్ చేసుకోండి మీ అద్భుతాలు. ఈరోజు శివ అద్భుతంగా వాడబడ్డాడు, అద్భుతంగా వాడబడ్డాడు. అలాగే అందరూ కూడా వాడబడాలని కోరుతున్నాను. యవనస్తులేమి, పెద్దలేమి, దేవుడు మీకు ఇచ్చిన తలంపులు షేర్ చేసుకోండి. అంచె దినంలో నా ఆత్మను కుమ్మరిస్తానన్న ప్రభువు నిజంగా కుమ్మరిస్తున్నాడు. యవనస్తుల ద్వారా మాట్లాడుతున్నాడు, పిల్లల ద్వారా మాట్లాడుతున్నాడు. లాస్ట్ టైం గ్రీష్మ కూడా వాక్యం చెప్పింది కదా, బైబిల్ లెసన్ షేర్ చేసుకుంది కదా. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని నుండి ప్రత్యక్షత సంపాదించాలి, అది పంచాలి. మనం అందరూ కూడా సార్వత్రిక యాజకత్వంలో ఉన్నాం. అంటే మన రాజులైన యాజక సమూహంలో ఉన్నాం. నేను ఒక నాయకుడిగా మీతో ఉన్నాను, ఓకే సరే, కానీ నేను ఒక్కనే కాదు, అందరూ వాక్యాన్ని మనం షేర్ చేసుకుందాం. అంటే మన అనుభవాలు, ఇప్పుడు శివ ఎక్కడి నుంచి చెప్పాడు, తన ఎక్స్పీరియన్సెస్ అన్నాడు. తన బ్రెయిన్ లో చాలా విషయాలు కదులుతుంటాయి. పరిశుద్ధాత్ముడు, మనస్సాక్షి, బయట ఎక్స్టర్నల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కలిపి తన మనసు ఆలోచిస్తూ ఉంటాడు. అందులోంచి ఒక సత్యాన్ని గ్రహించి మనతో షేర్ చేసుకున్నాడు. అలాగే మన అందరి జీవితంలో ఎప్పుడు కూడా ఆలోచనలు వస్తుంటాయి, వాక్యాలు జ్ఞాపకం వస్తుంటాయి. సత్యాన్ని గారు కూడా ఏదో పెడుతుంటాడు. వాటన్నిటి నుంచి ఒక సత్యాన్ని మనం గ్రహిస్తాం, దాన్ని మనం షేర్ చేసుకుంటాం. కనుక దయచేసి సిద్ధపడండి. మనం ప్రతి వారం ఒక కీర్తన ధ్యానం ఉంటుంది కాబట్టి ఎవరో ఒకడు దాన్ని షేర్ చేసుకుని ట్రై చేస్తుండీ. దర్శనబాబుతో మాట్లాడండి. దర్శనబాబు మేము నెక్స్ట్ వీక్ నేను మాట్లాడుతాను అంటే దేవుడు తప్పకుండా మిమ్మల్ని అభిషేకించి వాడుకుంటాడు. రైట్, ఇంకేమైనా సాక్ష్యం? నీరజ్ బాబు, నీరజ్. అంకుల్ నా వాయిస్ వినిపిస్తున్నా? అంకుల్ వినిపిస్తున్నా. ఓకే, దేవుని నామానికి మహిమకలం గాక. కూడి చేసిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. తెలిసిన సాక్ష్యం నానమ్మ గురించి. సో నానమ్మ డెత్ బెడ్ మీద ఆల్మోస్ట్ వెళ్ళి మళ్ళీ తిరిగి లేచారు, డెత్ తో యుద్ధం చేసి వచ్చారు అద్భుత రీతిగా. ఆల్మోస్ట్ 20 డేస్ హాస్పిటలైజ్ అయ్యారు. నియర్ అబౌట్ 16 డేస్ ఐసీయూలో ఉండి లాస్ట్ 4 డేస్లో జనరల్ వార్డ్ షిఫ్ట్ అయ్యారు. అయితే చాలా 50 కేజీస్ ఆఫ్ ఆక్సిజన్ ఇచ్చారు నానమ్మకి. ఇట్స్ ఆల్మోస్ట్ చాలా హెవీ ప్రెషర్ అది. ఆయన నానమ్మ 65+ ఉంది. ఆయన దేవుడు ఆమెకి శక్తినిచ్చి బలాన్ని ఇచ్చి అద్భుత రీతిగా ఆమెని మళ్ళీ మా దగ్గర తెచ్చా. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. నానమ్మకి మంచి ఆరోగ్యం ఇప్పుడు ఉంది. అయితే థ్రోట్ లోకి ఇంతకుముందు ఫుడ్ సరిగ్గా లేక థ్రోట్ లోకి పైక్ పెట్టడంతో థ్రోట్ లో చిన్న ఇన్ఫెక్షన్ అనేది తయారైంది. సో ఆ ఇన్ఫెక్షన్ కోసం అని మమ్మీ డాడీ రోజు మెడిసిన్స్ కోసం వెళ్ళారు. సో మెడికేషన్ అయితే జరుగుతుంది. ఇంకా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మీద ఉన్నారు. ఒకసారి తీసేస్తే ఆక్సిజన్ ఫ్లక్చువేషన్ వస్తుందని. సో ఈ విషయమే ప్రేయర్ చేయండి. నానమ్మని ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి నా వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యం దేవుడి నుంచి. ఆమెన్. అంకుల్ ఓకే, చాలా అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడు. అయితే ఇప్పుడు రెండు విషయాలు. ప్రశాంతి ఉంది కదా మన ఝాన్సీ గారి పాప, ప్రశాంతి, వాళ్ళ అత్తగారు
కూడా హాస్పిటలైజ్ అయ్యారు, వెంటిలేషన్కి ఎక్కారు. 20 lakhs ఖర్చు పెట్టింది ప్రశాంతి. మరి అత్తగారిని దేవుడు స్వస్థపరచలేదు అంటే దేవుడు కృప చూపించలేదా, దేవుడు అద్భుతం చేయలేదా? ప్రార్థన ఆలకించి మనందరం ప్రార్థన చేశాం, ఏం జరిగింది? మరి జానకమ్మ గారు స్వస్థపరిచాడు చాలా తక్కువ చెప్పారు వీరబాబు. మా అయితే మేము ఒక 50,000 రూపీస్ ఖర్చు పెట్టి ఉంటాం. 20 lakhs ఖర్చు పెట్టి మరి ప్రశాంతి తన అత్తగారిని కోల్పోయింది, వారికి కృప లేదా? మరి జానకమ్మ గారు ఎక్కువ ఖర్చు లేకుండా బ్రతికారు, అధికమైన కృప ఇవ్వబడిందా? ఏమిటి ప్రశ్నలు ఉంటాయి కదా మనకి. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని సార్వభౌమ అధికారానికి మనం తలలు వంచాలి. ఫలానా వాళ్ళు చనిపోయారంటే వాళ్ళ ప్రార్థన ఆలకించలేదని కాదు, వాళ్ళ కృప ఇవ్వలేదని కాదు. మా ప్రార్థన ఆలకించాలంటే దేవుడు మనల్ని ఎక్కువ అధికంగా ప్రేమించాడని కాదు. అంటే కరెక్ట్ ఆ మాట పలుకుతాం, కానీ దేవుని సార్వభౌమ అధికారంకి ఒప్పుకునే టైం ఇది. ఈ రోజులు ఏంటంటే ఎక్కువగా ఆయన ఆయన గుణ లక్షణాలు చాలా ఉన్నాయి కదా, ప్రేమ, ప్రేమ గలవాడు, జాలి గలవాడు, దయాలు, పరిశుద్ధుడు అని. అందులో సార్వభౌమ అధికారం గల దేవుడు సావరైన్ లార్డ్. ఇప్పుడు అది ఎక్కువ చూస్తాం, నో రెత్తడానికి వీల్లేదు మనం. ఓకే, కృప చూపి కృప పొందామా? దేవుని స్తోత్రం. ఓకే, కృప పొందలేనట్టు అనిపించిందా? అది కూడా దేవుని స్తోత్రం. కనుక దయచేసి కృప పొందిన వారు, ఒక అద్భుత కార్యం రుచి చూసిన వారు, ఆ అద్భుత కార్యం రుచి చూడని వారి కోసం ఎక్కువ ప్రార్థనలో ఉండాలి. ప్రశాంతి మన మధ్యలో నష్టపోయింది, తన అత్తగారిని నష్టపోయింది, డబ్బులు నష్టపోయింది, దాదాపు 50 రోజుల పాటు హాస్పిటల్లో తిరుగుతూ టైం నష్టపోయింది. కనుక గాయపడి ఉంది. ఇప్పుడు నిన్ననే పరిశుద్ధ పాస్టర్ గారు ఆధ్యాత్మికంగా ఇప్పుడు నేను నిలదొక్కునేటట్టుగా నా కోసం ప్రార్థన చేయండి అంది ప్రశాంతి. కనుక దయచేసి అందరం ప్రార్థన చేద్దాం ప్రశాంతి కోసం, ప్రభు సందర్శపడదాం. ముఖ్యంగా ఒక అద్భుత కార్యమైన, ఒక ఆశ్చర్యకార్యమైన రుచి చూసిన వాళ్ళు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. అంటే గోతు నుండి బయటకు వచ్చిన వాళ్ళు గోతులో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి కదా. అలాగా ఇప్పుడు ప్రశాంతి కోసం మనం ఎక్కువ ప్రార్థన చేద్దాం. మనం అందరం కూడా మరణాన్ని తప్పించుకున్నాం ఆయన. మనం సంతోషంతో సెలబ్రేషన్ మూడ్లో ఉండిపోకూడదు, అది నేను చెప్తున్నది. సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోకండి, విజ్ఞాపన మూడ్లో ఉండండి. బాధపడుతూ ఈరోజు పాస్టర్ మోసెస్ గారు చర్చ్ మెంబర్స్ నన్ను వాక్యం పంచుకోమని చెప్పారు, అడిగారు. అంకుల్ మీకంటే మాకు ఇంకెవరు క్లోజ్ లేరు, డాడీ ఈ వీక్ మాతో లేరు, కాబట్టి మీరే వాక్యం షేర్ చేసుకోవాలని అడిగేటప్పుడు నేను వాళ్ళతో షేర్ చేసుకున్నాను. మార్నింగ్ 9 to 9:45 వాళ్ళకు వాక్యం షేర్ చేసుకున్నాను. అది ఆ లింక్ మన దగ్గర కూడా పెట్టాను, ఫేస్బుక్ లింక్, వీలైతే చూడండి. అది ఎంత ఆశ్చర్యం, చాలా హెల్దీ పర్సన్. వ్యాక్సినేషన్ తర్వాత జ్వరం వచ్చి, జ్వరం తగ్గిపోయిన నీరసంతో నా స్నేహితుడు ప్రభు పిలుపు అందుకోవాల్సి వచ్చింది. చాలా విచిత్రం అన్నమాట. అసలు కారణం చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కనుక దయచేసి ఆ కుటుంబం కోసం కూడా ప్రార్థన. చాలా మంది పాస్టర్స్ చనిపోయారండి, ఆ ఫ్యామిలీస్ కోసం ప్రార్థన చేద్దాం, ఆ సంఘాల కోసం ప్రార్థన చేద్దాం. మనం బతికున్నాం కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ లైవ్స్. మనం సెలబ్రేషన్ మూడ్లోకి ఎవరు వెళ్ళకండి. మనం ఇప్పుడందరూ కూడా విజ్ఞాపన మూడ్లో ఉందాం. మన చుట్టుపక్కల ఎంతమంది అయితే నష్టపోయారు, ఆల్రెడీ పోగొట్టుకున్నారు. ఇందాక వెంకటేష్ చెప్తుంటే నా కళ్ళే నీళ్ళు వచ్చాయి. నా కొలీగ్స్ చాలా మంది చనిపోయారు వెంకటేష్ చెప్పినప్పుడు. నాకు కూడా జ్ఞాపకం వచ్చింది, అవును నా పాస్టర్స్, నా బ్రదర్స్ చనిపోయారు. మన అందరం కూడా లాస్ ఫీల్ అయ్యాం. మరి ఝాన్సీ గారి ఇంట్లో 5 చనిపోయారు. ఝాన్సీ గారి అక్క, ఝాన్సీ గారి అన్నయ్య గారు, ఝాన్సీ గారు, అలాగా అందరూ చాలా మంది చనిపోయారు. మన సరోజ తన స్టేటస్ లో పెట్టింది ఎంతమంది అయితే చనిపోయారు. మనం పెట్టాలంటే మనందరూ స్టేటస్ మన చనిపోయిన మన బంధుమిత్రులతో నిండిపోతాయి. అంత భయంకర బాధలో మనం అందరం ఉన్నాం కాబట్టి మనం విజ్ఞాపన ప్రార్థన ఉందాం. మనసులో జ్ఞాపకం వచ్చినప్పుడల్లా విజ్ఞాపన చేద్దాం. ప్రభా పలానా ఫ్యామిలీని దర్శించు, పలానా ఫ్యామిలీని దర్శించు, పలానా చర్చిని దర్శించు నాయన, నాయన నాయన, అలా బతిమాలుకుంటూ ఉందాం. ఓకే రైట్. ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధపడితే దయచేసి షేర్ చేసుకొని కోరుతున్నాను. ఇంకెవరైనా మీ చేయి చూపించండి, లేకపోతే మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం.
అంకుల్ నేను అంకుల్ శాంతి ఆ శాంతి చెప్పమ్మా చెప్తాను ప్రైస్ లార్డ్ అంకుల్ అమ్మ నీ వాయిస్ కొంచెం ఎక్కువ రావాలి అంకుల్ వినిపిస్తుందా అంకుల్ ఆ yes అమ్మా ఓకే అమ్మా రైట్ ప్రైస్ లార్డ్ అంకుల్ అందరికి ప్రైస్ లార్డ్ అండి అంకుల్ నా వాయిస్ వినిపిస్తుందా yes అమ్మా వినిపిస్తుంది yes అంకుల్ ఒక చిన్న సాక్ష్యం తర్వాత చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తామని చెప్పేసి నేను మీ అందరి ముందుకే వచ్చానండి అమ్మ ఫోన్ ఎక్కడని పెట్టాలి అలా కదులుతూ ఉంటే మా అందరికి కళ్ళకి పెయిన్ వచ్చేస్తుంది అన్నమాట ఫోన్ ఫోన్ కదులుతూ ఉంటే మా చూడడం కష్టం అవుతుంది మాకు అంకుల్ అంకుల్ ఇప్పుడు బానే ఉన్నారు yes amma yes yes okay అందరికి ప్రైస్ తెలడ అండి యాక్చువల్ గా 2 డేస్ బ్యాక్ నేను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది సో నిన్న హాస్పిటల్ కి వెళ్ళాను ఒక 1 వీక్ నుంచి చాలా స్టమక్ పెయిన్ వస్తుంది పెయిన్ వస్తుంది కొంచెం సేపు తగ్గుతుంది కొంతమంది ఏమో పెయిన్ పట్టించుకోవడం లేదు అంటున్నారు కొంతమంది ఏమో అసలు అలా పెయిన్ రాకూడదు అంటున్నారు చాలా భయంగా ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్తే పర్వాలేదమ్మా కానీ 15 డేస్ తర్వాత రండి టెస్ట్ చేసి ప్రాబ్లం ఏమైనా ఉందేమో చూద్దామని చెప్పేసి అన్నారు దయచేసి అందరూ ప్రేయర్ చేయండి నా కోసం ఈ పెయిన్ తగ్గాలి లోపల ఏ దోషం ఉండకుండా ఉండాలని చెప్పేసి మీరు అందరూ నా కోసం ప్రేయర్ చేయండి ఇదే ప్రేయర్ రిక్వెస్ట్ ఇది చెప్తామని చెప్పేసి నేను మీ అందరి ముందుకి వచ్చాను అలాగే దేవుడు వండర్ఫుల్ అమ్మా ప్రైజ్ చాలా సంతోషం ప్రార్థన చేద్దాం పరిశుద్ధురా నీకు వందనాలు మా ప్రియ బిడ్డ శాంతి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి దీవించు దర్శించు కృపల భద్రపరచు తనకు ఒక సంతాన భాగ్యం ఇచ్చేందుకు నీకు వందనాలు వివాహమైన త్వరలోనే ఇచ్చావు తండ్రి నీకు స్తోత్రం తండ్రి అయితే ఆ గర్భంలో ఉన్న శిశువు నీ చేతిలోనే పెరుగుతున్నాడు తండ్రి నీకు వందనాలు నాయన ఆ బిడ్డ చుట్టూ నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచుతండి అణు అణువు పేర్చు సమకూర్చుతండి చక్కని రూపంతో నువ్వు తయారు చేస్తావు మాకు తెలుసు నువ్వు నమ్మదగిన దేవుడు కడుపులో వస్తున్న నొప్పి ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా కంగారు పడకుండా కాపాడు సంపూర్ణమైన బిడ్డగా తయారు చేసి శాంతి చేతిలో పెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి దీవించి దర్శించు నీవే మహింపొందమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ అమ్మా ఆల్ ది బెస్ట్ తల్లి రైట్ రైట్ తల్లి గాడ్ బ్లెస్ అమ్మా ఇంకెవరైనా ఇంకెవరైనా రాజేష్ గారు చెప్పండి ప్రైజ్ లాడండి అందరు ప్రైజ్ లాడండి ఒక సాక్ష్యం అలాగే ప్రేయర్ రిక్వెస్ట్ కూడా మేము ముందుంచాలని ఆశపడుతున్నాను 2008 నేను విజయవాడ దగ్గర ఒక స్కూల్లో పనిచేసేటప్పుడు లక్ష్మీ గారు అని ఒక సారు ఆత్మీయులు ఆ స్కూల్లో హెచ్ఎం గా పనిచేశారు అయితే ఆ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత కూడా ఎంతో ఆత్మీయంగా వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉండేవాడిని విజయవాడ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని కలుస్తూ ఉండేవాడిని అయితే ఆయనకి 3 కుమారులు అందరూ కూడా మంచి ఉద్యోగాల్లోనే చేస్తున్నారు కానీ అనుకోని విధంగా పోయిన నెలలో వాళ్ళ కుటుంబానికి వాళ్ళ చిన్న కొడుకుకి కోవిడ్ అటాక్ అయింది మరి హాస్పిటల్లో చూపించినప్పటికీ వాళ్ళది నేటివ్ ప్లేస్ నెల్లూరు జిల్లా అయితే వాళ్ళు విజయవాడ నుంచి నెల్లూరు వెళ్ళి వాళ్ళ బాబుని హాస్పిటల్లో జాయిన్ చేసిన 2 May 19 వాళ్ళ చిన్నబాబు కోవిడ్ వల్ల చనిపోయారు మరి వాళ్ళ నాన్నగారికి టెస్టులు చేసినప్పుడు ఆయన కూడా పాజిటివ్ వచ్చింది మరి May 30 ఆ పెద్దవాయ ఆయన కూడా చనిపోయారు ఆ సార్ ప్రిన్సిపాల్ గారు మళ్ళీ కొన్ని రోజులకి వాళ్ళ పెద్ద బాబుకి కూడా కోవిడ్ అటాక్ అయింది మరి ఆయన మొన్న June 9 ఆయన కూడా చనిపోవడం జరిగింది మరి ఒకే కుటుంబంలో వాళ్ళ తండ్రి గారు మరి ఇద్దరు కుమారులు కూడా చనిపోవడం జరిగింది మరి పెద్ద కుమారుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి చిన్న కుమారుడికి అయితే రీసెంట్ గా 4 మ్యారేజ్ అయ్యి పిల్లలు కూడా లేరు మరి ఒకే ఇంట్లో 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది మరి ఇంకొక కుమారుడు ఆయన కూడా వేరే చోట ఉంటారు ఆయనకు ఒక బాబు ఉన్నారు ఆ చిన్న బాబు కూడా మరి పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది దేవుని కృపను బట్టి ఆ వీటికి ఇప్పుడు నెగిటివ్ వచ్చింది మరి ఆ కుటుంబం ఎంతో దుఃఖంలో ఉన్నారు
మరి సండే స్కూల్ అక్క వాళ్ళతో కూడా నేను షేర్ చేసుకున్నాను, అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ఆ చిన్న బిడ్డకు కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చారు, నెగిటివ్ వచ్చింది. ఆ కుటుంబం కూడా దేవుడు ఆదరించాలని, ఓదార్చాలని ప్రార్థన చేయవలసిందిగా మీకు అందరికి తెలియజేస్తున్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. అవును రైట్. మరి రాజేష్ గారి పరిచేస్తులు, సమీపస్తులు, వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులారా, నీకు వందనాలు రాజేష్ గారు ఇప్పుడు చెప్పిన సాక్ష్యం బట్టి. ఆ కుటుంబంలో ఇంకెవరే బ్రతికి ఉన్నారో వారి హృదయాలు, వారి జీవితాలను స్థిరపరచమని, ధైర్యపరచమని ప్రార్థిస్తాం తండ్రి. నేను రాజేష్ గారిని కూడా ఆదరించు, ఓదార్చు. నీ సార్వభౌమ అధికారంలో ఎంతమందిని తీసుకెళ్ళిపోతున్నావో ఆ కుటుంబాలని నీవే ఆదరించి ధైర్యపరచమని, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఈరోజు దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు, ఒక్క అవకాశం. మరొక అవకాశం ఉంటుందో లేదో తెలియదండి. ఈ కోవిడ్ పరిస్థితిలో ఇది ఫిలాసఫీ కాదు, తత్వం కాదు. పూర్వం అయితే అలా మాట్లాడేటప్పుడు ఒక ఫిలాసఫీ లాగా ఉండేది కదండి, చావు కోసం మాట్లాడితే అదో ఫిలాసఫీ. నేను అంటుండేవాడిని ప్రతిరోజు ఇదే ఆఖరి రోజు అనుకుంటూ జీవించండి, ఏదో ఒక రోజు అది నిజం అవుతుంది అనేవాడిని. అసలు ఫిలాసఫీ కానీ ఇప్పుడు అది 100% ట్రూత్ అనమాట, ఫ్యాక్ట్. ప్రతిరోజు ఇదే ఆఖరి రోజు అనుకోవాలి. చాలా ఈజీ చనిపోవడం, చాలా ఈజీ. అంటే ఇప్పుడు అసలు సింప్టమ్స్ కూడా ఉండట్లేదు అట్లండి, సింప్టమ్స్ ఉండట్లేదు. ఇంకోటి కరోనా తగ్గిపోయి నెగిటివ్ వచ్చినా మీరేమి సరదా పడిపోకుండా అంటున్నారు డాక్టర్ గారు. మా మేనత్ గారు అబ్బాయి హనోక్కి, మొత్తం ఫ్యామిలీలో అందరూ, వాళ్ళ మమ్మీకి, తన భార్యకి, తన తమ్ముడు, మరదలు, వాళ్ళ పిల్లలు అందరికీ కోవిడ్ అటాక్ అయింది. అయితే హనుకు అందరికీ అటాక్ అయింది కదా, అందరికి మైల్డ్గా ఉంది అనుకున్నాడు. కానీ 2 డేస్లో 65% లంగ్స్ డ్యామేజ్ అయిపోయింట. 2 డేస్, జస్ట్ ఫస్ట్ డే సెకండ్ డే కల అంత ఫాస్ట్గా తన లంగ్స్ డ్యామేజ్ అయిపోయినా అనుకుంటాయి. హంగర్ వెంటనే అయితే దేవుని కృపలో శ్రీకాకుళంలో కేవలం కోవిడ్ కేసెస్ ని ట్రీట్ చేస్తున్న పల్మనాలజిస్ట్ అందుబాటులో ఉన్నారు. చాలా అద్భుతంగా ట్రీట్ చేస్తున్నారట. వెంటనే అయితే హాస్పిటల్ జాయిన్ అవుంటే కుదరదు, హాస్పిటల్ జాయిన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే తను జాబ్ చేస్తున్నాడు, చెయ్యాలి కూడా అనుకోకుండా ఒక కంపౌండర్ దొరికాడు ఇంటికి వచ్చి ఇంజెక్షన్స్ వేయడానికి. చూడండి ఈ టైంలో ఇంటికి వచ్చి ఇంజెక్షన్స్ వేయడానికి కంపౌండర్ దొరికాడు. కాబట్టి డాక్టర్ ఇందరేసి ట్రీట్మెంట్ తీసుకుంటా అంటే ఓకే అన్నారు. మా తమ్ముడు, అంటే తమ్ముడు అనిపిస్తాం మేనత్ గారు అబ్బాయి, తను ఇంటి దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. మొత్తానికి ఒక కోర్స్ అంతా అయింది, అదంతా సెటిల్ అయింది. కానీ ఇంకా డాక్టర్ నెగిటివ్ కూడా వచ్చింది. డాక్టర్ అన్నట మీరేమి సరదా పడిపోకండి, ఇప్పుడున్న కోవిడ్ స్ట్రెయిన్ చాలా భయంకరమైంది, నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా చాలా ఇబ్బంది పడుతుంది, కాబట్టి ఇంకా మీరు చాలా ట్రీట్మెంట్లో ఉండాలని చెప్పి ఇంకా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నట. మా తమ్ముడు చెప్తే షాలేం ఇలాగా అయింది, కోవిడ్ నెగిటివ్ వచ్చింది కానీ సంతోషం అయితే లేదు, ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నాను, ఇంకా భయంతో ఉన్నాం, ప్రార్థన చేయండి అని అన్నాడు. కనుక ఈ పరిస్థితుల్లో ఎలాగ ధైర్యం తెచ్చుకోవాలంటే ఆయన కృప. ఒకటే ధైర్యం, ప్రభా చచ్చిపోతే నీ దగ్గరకు చేర్చుకో ప్రభా, అదొక్కటే అడుగుదాం ప్రభుని. ప్రభా నీ రాజ్యంలో చేర్చుకో, చాలా లోపాలు ఉన్నాయి, నా పరిశుద్ధతలో లోపాలు, నా ప్రేమలో లోపాలు, నా క్షమాపణలో లోపాలు, నాయన నా జీవిత విధానంలో లోపాలు, అన్ని క్షమించు ప్రభా, నేను సరిచేసుకోలేకపోతున్నాను నాయన. నేను ఒకవేళ నీవు పిలిస్తే మాత్రం నన్ను పరిశుద్ధపరిచి నన్ను నీ రాజ్యంలో చేర్చుకో ప్రభా అనే ప్రార్థనలోకి వచ్చేయడం అందరూ అంతే, ఇక అంతే, వేరే మార్గం లేదు. మొన్న ఎవరో ఏమండి మా అత్తగారు చనిపోయారు, ఈ టైంలో మరి దేవుడు చచ్చిపోయినాడు కూడా బతికించాడు కదా, అలా ప్రార్థన చేయొచ్చు అంటే నోరు మూసుకోమని చెప్పాను. నోరు మూసుకో, పిచ్చి పిచ్చి ప్రార్థన ఈ రోజుల్లో చచ్చిపోయిన బ్రతికించమని. దేవుడేమో మిషన్ గానించుకొని అందరిని కాల్చి పడేస్తుంటే ప్రభువా బ్రతికించమంటే ఆ దేవుడు ఎక్కిరించినట్టు ఉంటుంది, అసలు అటు ప్రార్థన చేయకండి అని చెప్పాను. కాబట్టి అంటే అలాగే చాలా మంది అడిగారు, ఒకలే కాదండి, చాలా మంది చచ్చిపోతుంటే చచ్చిపోయినాడు కూడా నేను చెప్పాను, మీరు పొరపాటున డెడ్ బాడీని అలా ఉంచుకోండి, చాలా మంది చచ్చిపోతారు దానివల్ల, ఎట్టి బస్సులు చచ్చిపోతే ఇంకంతే, మీరు చచ్చిపోకుండా ఉండేవాళ్ళు కూడా ప్రభువా చంపొద్దు అనడం లేదే, అలా ప్రార్థన కూడా చేయడం లేదు ఇప్పుడు. అంటే మీ ఇంకొకటి తెలియదా ప్రభా, నా కుడి ప్రక్కన 1000 మంది పడినా, నా కుడి నా ప్రక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మందికి ఉన్న అపాయం నా దగ్గర రాదని ఉంది కదా, అది ఆ వాగ్దానాలన్నీ స్విచ్ ఆఫ్ పొజిషన్ లో పెట్టినట్టుగా ఉంది నాకు.
దేవుడు కొన్నిసార్లు ఆఫ్ లోను కొన్నిసార్లు ఆన్ లో వస్తాడు. ఆయన సార్వభౌమ అధికారం గలవాడు, సావరిన్ లార్డ్. అంతే ఆయన ఇష్టం. కుమ్మరికి కుండల మీద అధికారం ఉంది అని ఏమైనా చేసుకుంటాడు. కాబట్టి ప్రభువా వాగ్దానం ఇచ్చావు ఎందుకు నెరవేర్చవు అని అడగే దమ్ము ఉందా మనకి, హక్కు ఉందా? లేదు. కనుక ఇప్పుడు కేవలం ప్రభు నీ చిత్తం సిద్ధించును గాక, నీ సార్వభౌమ అధికారానికి తల వంచుతున్నాం అని ఒక్క ప్రార్థనే చేద్దాం. అంతకు మించింది ఏమి లేదు. రైట్, మరి ఒక పాట పాడుకొని వచ్చిన ప్రార్థన చేసుకొని మనం వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధరా, నీకు వందనాలు చెప్పండి సాక్ష్యాలు బట్టి. మరి ప్రార్థన విజ్ఞాపన బట్టి స్తుతిస్తున్నాం. నీ సార్వభౌమ అధికారానికి తల వంచుతున్నాం తండ్రి. నీ చిత్తమే సిద్ధించును గాక. నీ ఇష్టమే ప్రభా ఎవరు తీసుకెళ్ళిపోతావో, నీ ఇష్టమే ఎవరు ఉంచుతావో, నీ ఇష్టమే నాయన. ఉన్నప్పటికీ నీ స్వరూపంలో మారడానికే ఈ జీవితాన్ని ఉపయోగించుకోవాలి. మాకు తెలియదు ప్రభా, మేము బలహీనం తండ్రి, నిస్సహాయం తండ్రి. మాకు సహాయం చేయండి, అద్భుత కార్యం జరిగించు. నీ నామాన్ని కనపరచి వాక్యం ధ్యానిస్తున్న నీ ఆత్మకార్యం జరిగించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నిర్మించుకున్నావు యేసు నా దేహము నీ కోసమే, నాకు జీవమిచ్చావు యేసు నా జీవితము నీ కోసమే, నా గానము నీ కోసమే, నా ప్రాణము నీ కోసమే, నా గానము నీ కోసమే, నా ప్రాణము నీ కోసమే. నిర్మించుకున్నావు యేసు నా దేహము నీ కోసమే, నాకు జీవమిచ్చావు యేసు నా జీవితము నీ కోసమే. వెదకి చేరావు యేసు పడి ఉన్న నా చోటికి, వెదకి చేరావు యేసు పడి ఉన్న నా చోటికి. దాహమిచ్చావు యేసు తడి ఆరిన నా నోటికి, దాహమిచ్చావు యేసు తడి ఆరిన నా నోటికి. నీ జీవ జలముల తావులలోనే దాసేదనే తీర్చినావు, నీ జీవ జలముల తావులలోనే దాసేదనే తీర్చినావు. నిర్మించుకున్నావు యేసు నా దేహము నీ కోసమే, నాకు జీవమిచ్చావు యేసు నా జీవితము నీ కోసమే, నా గానము నీ కోసమే, నా ప్రాణము నీ కోసమే, నా గానము నీ కోసమే, నా ప్రాణము నీ కోసమే. నిర్మించుకున్నావు యేసు నా దేహము నీ కోసమే, నాకు జీవమిచ్చావు యేసు నా జీవితము నీ కోసమే. పరిశుద్ధ మరొకసారి పట్టుకున్నాం. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తున్నాను, నీ ఆత్మకార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, ఈరోజు ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ ప్రొఫెసర్ తీసుకొచ్చాను. లాస్ట్ ఇయర్ మనం మాట్లాడుకున్నాం దీనికోసం. ఆ డేట్ వేసిన చూడండి, April 28, 2020లో మనం ఇదే వాక్యం ధ్యానం చేశాం. ఆసక్తి, జీల్ అనే మాట లాస్ట్ ఇయర్ ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కొంత కొత్త మంది ఉన్నారు, కొత్త వారు ఉన్నారు, తర్వాత 1 ఇయర్ తర్వాత వింటాం కాబట్టి మనకి ఇది మళ్ళీ కొత్తగానే ఉంటుంది. అవుట్లైన్ అయితే మీకు జ్ఞాపకం ఉండొచ్చు, కానీ ఆ లోపల విషయాలు కొన్ని మర్చిపోయి ఉంటారు. ఈరోజు కొత్తగా కూడా దేవుడు మాట్లాడచ్చు. సరే, ఆసక్తి అనే మాట మీరు విన్నారు, చాలాసార్లు వింటారు. కొంతమంది దీన్ని ఆ శక్తి అని వ్రాస్తారు తప్పది. ఆ శక్తి కాదు, ఆ శక్తి. ఇప్పుడు చాలామంది పాటల్లో కూడా అలాగే రాస్తారు, అది చాలా బాగోదు, నాకు నచ్చదు. పాటలు కూడా ఇలా రాస్తారు, ఆ శక్తి. ఇలా పాడకూడదు అసలు, ఇది కాదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, అయినా నేర్చుకోవట్లేదు మనవాళ్ళు, అలాగే పాడుతున్నారు. ఆ శక్తి కాదు, ఇది ఆసక్తి.
కాబట్టి దయచేసి దీన్ని ఒకసారి మీరు నేర్చుకోండి ఆసక్తి. ఓకే ఇది రైట్ జీల్ ఇంగ్లీష్లో జీల్ కదా. ముగ్గురు దృక్పథాలు ముగ్గురు పర్స్పెక్టివ్స్ మనం చూడబోతున్నాం. ఎవరంటే పాల్ డేవిడ్ తర్వాత పాల్ తర్వాత జేమ్స్ ఇంగ్లీష్లో జేమ్స్ తెలుగులో జాకబ్ అంటాం కదా యాకబ్ అంటాం ఇంగ్లీష్లో మాత్రం జేమ్స్ అనాలి. ఓకే దావీదు భక్తుడు దృక్పథంలో ఆసక్తి ఏమిటి, తర్వాత పౌలు దృక్పథంలో ఆసక్తి ఏమిటి, యాకోబు దృక్పథంలో ఆసక్తి ఏమిటి, అది మొత్తం మూడు. అంటే వాళ్ళ ద్వారా పరిశుద్ధాత్ముడు ఏమి అంటే వాళ్ళ దృక్పథం అంటే అది వాళ్ళ సొంత దృక్పథం కాదు, అది పరిశుద్ధాత్ముడు వాళ్ళకి ఇచ్చిన తలంపు అన్నమాట. పరిశుద్ధాత్ముడు వాళ్ళతో రాయించాడు కదా, వాళ్ళతో ఆ వాక్యాలు రాయించాడు కనుక వాళ్ళ దృక్పథంలో అనే మాట వాడాను. కానీ యాక్చువల్గా పరిశుద్ధాత్ముడు వాళ్ళ వ్యక్తిత్వాలలో నుంచి ఈ మాటలు మనకు నేర్పిస్తున్నాడు. ఓకేనా రైట్. ఇప్పుడు గమనించండి మొట్టమొదటిగా దావీదు దృక్పథంలో అంటే దావీదు ద్వారా పరిశుద్ధాత్ముడు ఏం రాయించాడు ఆసక్తి అనే మాటలు 69:9 దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి అంటాడండి. అక్కడ దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఏమిటి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. యాక్చువల్గా యేసుక్రీస్తు గూర్చిన ఒక ప్రవచనం ఇది. ఆ ప్రవచనంలో చిన్న పార్ట్ దావీదు మీద పడుతూ ఉంటుంది, దావీదు అనుభవంలోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు శ్రమల కోసం మాట్లాడాడనుకోండి దావీదు, ఆ శ్రమలు కొంచెం తను అనుభవించేస్తాడు ఫిజికల్గా, తన జీవితంలో కొన్ని శ్రమలు అనుభవించేసి వాటి కోసం రాస్తున్నాడు. కానీ యాక్చువల్గా అవి యేసుక్రీస్తు పొందబోయే శ్రమల కోసం తను రాస్తున్నాడు అనమాట. అలాగే యేసుక్రీస్తు మనసు ఏమై ఉందో, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు మనసులో ఏముందో అది దావీదు ఎక్స్పీరియన్స్ చేశాడు, దావీదు అనుభవించాడు. అనుభవిస్తూ అంటున్నాడు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి, నిన్ను నిందిస్తే నన్ను నిందించినట్టుగా ఉంది నాకు పరిస్థితి. నాకు ఎలా ఉందంటే కొరుక్కు తినేస్తుంది లోపల, భక్షించేస్తుంది. నీ ఇంటిని కూర్చిన ఆ తలంపులు నన్ను పడుకోనివ్వట్లే, నిద్రపోవట్లేదు, ఆకలేయట్లేదు. నాకు ఎలాగ ఉందంటే ఏం చేద్దామా, దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి నాలో ఇలా ఉంటుంటే నన్ను ఏం చేయాలి, ఖాళీగా కూర్చోలేను, ఏం చేయాలి ఏం చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇర్మియా కూడా అది అంటాడు, దేవుని పేరు నా నోట ఎత్తను, దేవుని నామంలో నేను ప్రకటించను అనుకుంటున్నా అది నా ఎముకల్లో మూయబడినట్టుంది, నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను ఇక చెప్పక మానలేదు అంటాడు. చెప్పేస్తాడు మన్నీళ్ళు కొడేస్తుంటారు ఇస్రాయేలీ ప్రజలు యూదులు ఇర్మియాను కొడుతుంటారు. ఒకసారి గోతులు పడేశాడు, నీళ్లు లేని బావులు పడేశాడు. అలాగా ఇర్మియా ప్రవచిస్తుంటాడు బాధపడుతుంటాడు, ప్రవచిస్తుంటాడు బాధపడుతుంటాడు, ప్రవచించకుండా ఉంటానంటాడు ఉండలేడు. ఎందుకంటే దేవుని ప్రజలు చెప్పాల్సిన చెప్పడమే దేవుడు అన్నాడు కదా, నా నీ నోట్లో ఉంచి చెప్పే అంటాడు, దేవుడు చెప్పకుండా మానలేడు. ఇది ఇర్మియా పరిస్థితి. అదే విషయం దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతాడు, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించినది, నేను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నాయి. కనుక ఆసక్తి అనేది అలా ఉండాలండి. దేవుని సందో దేవుని సేవ కూర్చిన ఆసక్తి, దేవుని మహిమార్థమైన ఆసక్తి అది ఎలా ఉండాలంటే ఇక పడుకొని ఇవ్వకూడదండి. మనం పడుకున్నా కూర్చున్నా భోంచేస్తున్నా ఏం చేస్తున్నా ఇక తలంపులన్నీ దేవుని సేవ కూర్చిన తలంపులే, దేవుని మహిమ కూర్చిన తలంపులే, దేవుని శక్తిని కూర్చిన తలంపులే. ఇక దేవుడు దేవుని నామం గొప్ప చేయబడాలి, ఆ గొప్ప దేవుడు స్తుతించబడాలి, ఆ గొప్ప దేవుడు గొప్పగా హెచ్చించబడాలి,
అంటే ఏం చేద్దాం? కరపత్రిక పంచుదాం, వీధి సువార్త చేద్దాం, మీటింగ్స్ పెడదాం, పాటలు కడదాం, ఆయన కోసం సాక్ష్యాలు చెబుదాం, వ్యక్తిగతంగా చెప్తాం, ఇద్దరు ముగ్గురుంటే వాళ్ళతో చెప్తాం, ఒక 20 దొరికితే చెప్తాం, ఒక 20 లక్షల మంది దొరికితే ఆడుకోవడం చెప్తాం, ఏదో ఒక విధంగా డబ్బు ఖర్చు అయినా పర్లేదు, టైం ఖర్చు అయినా పర్లేదు, ఆరోగ్యం ఖర్చు అయినా పర్లేదు, ఆయన కోసం చెప్పాల్సిన మాట చెప్పాల్సిందే. ఆయన కోసం నేను మాట్లాడుకుంటే ఒక రోజు గడవడానికి వీల్లేదు. ఆయన కోసం నేను మాట్లాడుకుంటే ఈ బస్ దిగను, ఈ ట్రైన్ దిగను, నేను ఈ ఆటో దిగను, నేను ఖచ్చితంగా ఈ ఆటో దిగే లోపల, బస్ దిగే లోపల, ట్రైన్ దిగే లోపల నేను ఖచ్చితంగా ఎవరో ఒకరికి సువార్త చెప్పాల్సిందే, ఎవరో ఒకరికి కరపత్రిక ఇవ్వాల్సిందే. అలాంటి గుండెల మంట ఉంటే అండి అది ఎంత ధన్యకరమైన జీవితం అండి. ఇప్పుడు అది నాలో తగ్గిపోయింది ఆరోగ్య కారణాల వల్ల. ఒకప్పుడు పరిస్థితి ఎగ్జాక్ట్గా అలాగే ఉండేది. నేను ఆ మాటలు నేను పలుకుతున్నానంటే అది నా లైఫ్లో ఆ అనుభవం నుంచి వెళ్ళాను. బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ఆటో ఎక్కినా నా పక్కలో ఒక మనిషి ఉంటే ఆ మనిషి నుంచి నేను వేరే టైంలోగా ఖచ్చితంగా ఒక మాట చెప్పాల్సిందే ప్రభు కోసం. నా దగ్గర కరపత్రులు ఉండే, ఒక కరపత్రిక ఇచ్చేవాడిని, యేసు ప్రభు నమ్ముకున్నారా అని ఒక్క మాట అయినా అడగాలి, అంతే. మొత్తానికి యేసు అనే శబ్దం వాళ్ళ చెవిలో వేయాలంతే. అలా ఉండేది. ఇప్పుడు యవనస్తులతో మాట్లాడుతున్నాను, దయచేసి మీ ఆరోగ్యాలు పాడవక ముందే, మీరు యవన కాలాన్ని పోగొట్టుకోకముందే, ముసలి కాలంలోకి రాకముందే, మీకు టైం ఉండేటప్పుడు దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి మిమ్మల్ని భక్షించేలాగా ఉంటే ఎంత అద్భుతం, ఎంత బాగుంటుంది. దయచేసి ఆలోచించండి, మన టైం ఎప్పుడు కూడా మన చేతిలో లేదు, మన యవన కాలం మన చేతిలో లేదు, మన ఆరోగ్యం మన చేతిలో లేదు, మన డబ్బులు ఏదో చేతిలో లేదు. గనుక ఇప్పుడే అవకాశం ఉన్నప్పుడే ఆయన ఇంటిని కూర్చున్న ఆసక్తితో బతుకుతా ఉందండి. ఒకసారి బతికి చూడండి, భలే ఉంటుంది. ఒకసారి సువార్త ప్రకటించి చూడండి, ఒకసారి సువార్త ప్రకటించే వాళ్ళతో వెళ్ళి చూడండి, మీకు ఎంత సంతోషంగా ఉంటుందో. కోవిడ్లో మరి ఇప్పుడు ఎలాగా? ఓకే, దానికి కూడా మార్గాలు ఉన్నాయి. మీ స్టేటస్లో దేవుని వాక్యం పెట్టండి, మీ హిందూ ఫ్రెండ్స్కి అది అందుతుంది. అయితే పెట్టూరు కూడా కాదు, ప్రార్థన చేయాలి దానికోసం. మరి దేవుని మహాకృపల 500 చరణాల సువార్త గీతాన్ని ప్రభువు వల్ల పొందాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, రోజుకు ఒక చరణాన్ని అది మేము రికార్డ్ చేసి స్టేటస్లో పెడుతున్నాను, మా గ్రూప్స్ పెడుతున్నాం. మళ్ళీ మా గ్రూప్స్ అందరూ కూడా వాళ్ళ స్టేటస్లో పెట్టుకుంటున్నాను. ఎంత సంతోషంగా ఉందో వాళ్ళ స్టేటస్లో చూసినప్పుడు. అది సేవ, దానికోసం ప్రార్థన చేయండి. మీ స్టేటస్లో ఎంతమంది చూస్తారు? నా స్టేటస్ని దాదాపు ఒక 600 మంది చూస్తారు. అంటే 600 మంది కనీసం 60 మంది అయినా నాన్ క్రిస్టియన్స్ చూస్తారు కదండి, ఉన్నారు నాన్ క్రిస్టియన్స్ కూడా. మొన్న చిన్నప్పటి నుంచి ఒక నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్ అండి, వాడు ఎంతో అప్రిసియేట్ చేశాడు ఆ పాట విని, సపోర్ట్లు కొట్టి పెట్టాడు అంట మెసేజ్. వాడు ఎప్పుడు పెట్టలేదు అలా. వాడికి వెంకటేశ్వరు అంటే చాలా ఇష్టం వాడికి. మేమందరం కలిసి సినిమాకి వెళ్ళేటప్పుడు ఆడు వెంకటేశ్వరుడు బొమ్మ దగ్గర కనబడగానే ఇలా మొక్కేసాడు. మా ఫ్రెండ్స్ అందరూ వాడిని హేళన చేస్తుండవు, ఏంటో ఇప్పుడు అలసి. ఆడు అలాంటోడు, నేను సువార్త పాట పెడితే దాన్ని ఎంతో సంతోషంగా యాక్సెప్ట్ చేశాడు, అప్రిసియేట్ చేశాడు అని నాకు చాలా సంతోషం ఉంది. అలాగా మీ హిందూ ఫ్రెండ్స్, నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ వాళ్ళు చూసి ఏమో వాళ్ళ హృదయాలు ఆ యేసు మహాదేవుడు, యేసు మహాదేవుడు అనే ఒక్క మాట పడితే ఎంత అద్భుతం. శాంతమూర్త అనే అంటారు షాలేం, యేసు అనే పేరు ఆ శబ్దం ఒకళ్ళు పడే మిగతా పని పరిశుద్ధాత్మను చూసుకుంటాడు. ఎలాగో ఒకలాగా ఆ యేసు నామం వాళ్ళకి అర్థమయ్యేలా చేయంటాడు అంటారు ఆయన. కనుక దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉందంటే అలాగ మనం పనిచేయడానికి పూనుకోవాల్సిందే. రైట్, ఇంకో మాట, ఈ మాట ఎలా ఏమిందంటే, యోహాను సువార్త 2:13-17 గల భాగంలో అక్కడ ఆ మాట యోహాను సువార్తకు రాసి ఎత్తి చూపిస్తాడు. చూడండి, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేముకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను, అమ్మవారును, రోకలు మార్చువారును కూర్చుండడం చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను అన్నిటినీ దేవాలయంలో తోసి తోలివేసి
రూకులు మార్చి వారి రూకులు చల్లివేసి కదండి వారి బల్లలు పడద్రోసి పావురంలో అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి నా తండ్రి ఇల్లు వ్యాపార పిల్లగా చేయకూడదు అని చెప్పారు. ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించు అని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకుని అర్థమైందండి. యోహాను సువార్తలో అది జరిగింది. అంటే దావీదు తను రాసిన కీర్తనలో అది ప్రవచనం, యోహాను సువార్తికుడు దాని నెరవేర్పును గురించి రాశాడంట. యేసుక్రీస్తు ఆ మాట నెరవేర్చాడు. దేవుని ఇంటిని నా తండ్రిలు వ్యాపారపుడిలుగా చేయకూడదు, దొంగల గుహ చేశారు మీరు. అంతకీ ఆ ఇల్లు ఎవరంటే మనం అందరం కలిసి అన్నమాట. రైట్. తర్వాత దావీదు ద్వారా మరొక మాట 119వ కీర్తన. ఇది దావీదు రాసినట్టే నేను అనుకుంటాను, దానిపైన శీర్షికలో లేదు కానీ 139వ వచనంలో దేవుని వాక్యమును గూర్చిన ఆసక్తి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. నా విరోధులు నీ వాక్యమును మర్చిపోవుదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుతున్నది. దేవుని విరోధులు దేవుని వాక్యాన్ని మర్చిపోతారు. దేవుని వాక్యం దేవుడు ఒకటే కదండి, దేవుని వాక్యం దేవుడు ఒకటే. దేవుని వాక్యాన్ని దూషిస్తే దేవుని దూషించినట్టే. దేవుని వాక్యాన్ని మనం బ్రేక్ చేస్తే దేవుని హృదయాన్ని బ్రేక్ చేసినట్టే కదా. అదే నా బాధ అన్నమాట. ఎన్ని వాక్యాలు నేను బ్రేక్ చేస్తున్నానో అంతగా నా దేవుని గుండెను నేను గాయపరుస్తున్నాను. అది నా బాధ. గనుక నా విరోధులు నీ వాక్యమును మర్చిపోవద్దు, మరి నేను కూడా మర్చిపోతున్నానే. ఇప్పుడు నేను కూడా నీకు విరోధం అయిపోయాను కదా తండ్రి. వాళ్ళు ఎలాగైతే వాక్యాల్ని పక్కన పెట్టేస్తున్నారో టైం వచ్చినప్పుడు నేను కూడా వాక్యాన్ని పక్కన పెట్టేస్తాను తండ్రి. ఇప్పుడు నేను నీకు విరోధిగా బ్రతుకుతున్నాను తండ్రి, నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాను. మన విరోధులు దేవుని వాక్యాన్ని పాటించట్లేదనే బాధ మనకుందా? మరి మనం ఎందుకు పాటించట్లేదు? ఆ బాధ ఇప్పుడు దేవుడు పడాలన్నమాట. నేను రక్షించబడిన కొత్తలో ఒక తప్పు పని చేసేవాడిని. ఏంటంటే అది తప్పు పనే కరెక్ట్గా, ఎదుటివారు దేవుని వాక్యాన్ని పాటించడం లేదని తెలిస్తే వాడిని బహిరంగంగా గద్దించేసేవాడిని. మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు, ఎందుకు ఇలా బొట్టు పెట్టుకుంటున్నారు, ఎందుకు సినిమాకి వెళ్తున్నారు, మీరు క్రైస్తవులే కదా, చర్చకు వస్తున్నారు కదా అని డైరెక్ట్ అడిగేసేవాడిని. అది తప్పు పని, అలా అడగకూడదు. వాళ్ళతో మాట్లాడాలి కాలుగా. అయితే అది నాకు తెలిసే రక్షించమైన కొత్తలో ఫోర్స్ ఉంటుంది కదండి, ఆ ఫోర్స్ అలా చేసేవాడిని. కానీ మనసులో బాధ అనమాట. అది అందరూ వాక్య ప్రకారం బతికేయాలి, అందరూ పరిశుద్ధంగా ఉండాలి, అందరూ దేవుని సంతోషపరచాలి అనే ఆశ. కనుక అది ఆ ఆశ ఆసక్తి మనల్ని భక్షించేలా ఉండాలండి మనసులో. అబ్బా అందరూ వాక్య ప్రకారం బ్రతికితే ఎంత బాగుంటుంది. ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రభా ప్రభా వారికి సహాయించే, నీ వాక్యాన్ని అనుసరించి నీ వాక్యాన్ని పాటించే శక్తి వారికి దయచే ప్రభా. నిజంగా నీకు ఆసక్తి ఉందా? అయితే వాక్యం ప్రకారం అందరూ బ్రతికేటట్టుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ సహాయం చేయతండి. అంటే తప్పకుండా పరిశుద్ధాత్మ వాళ్ళకి సహాయం చేస్తారు. వాళ్ళ ముందు నీ మాతృపు జీవితం చూపించు, వాళ్ళు నేర్చుకుంటారు నిన్ను చూసి. నువ్వు పాటించు, దేవుని వాక్యం కూర్చిన ఆసక్తి నిన్ను భక్షిస్తే నువ్వు అలా చేస్తావు. రైట్. ఇంకో మాట చూద్దాం. ఇప్పుడు అపోస్తలైన పౌలు దృక్పథం, దావీదు దృక్పథం, దావీదు పర్స్పెక్టివ్ నుంచి రెండు వాక్యాలు చూసాం. దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి, దేవుని వాక్యమును కూర్చున్న ఆసక్తి. ఇప్పుడు పౌలు ద్వారా పరిశుద్ధ అప్పుడు ఏం రాయించాడు చూద్దాం. రోమా పత్రికలో చదువుతున్నాను. జ్ఞానముతో కూడిన ఆసక్తి అంటాడు 10వ అధ్యాయం 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఒకసారి బైబిల్ తెరుద్దామండి. బైబిల్ తెరిచి రోమా 10:2 కదా చూద్దాం. ఓకే, ఒకసారి రోమా 10. ఓకే. సహోదరులారా,
ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలని నా హృదయ అభిలాషయు. వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థన అన్నవి. అయితే వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, దైవ జ్ఞానానికి సంబంధించింది కాదు. వాళ్ళ సొంత ఆసక్తి ఇస్రాయల్ కోసం రాస్తున్నాడు అంట. ఇస్రాయలీ ప్రజలు బలి ఆసక్తి గలవారని, ఇక ఆచార భక్తికి మించిన ఆచార భక్తి ప్రపంచంలో ఎక్కడ ఉండదండి. వాళ్ళ ఆచారాలు పక్క పర్ఫెక్ట్ అనమాట, అస్సలు మేరు పరిశుద్ధ. అయితే పరిస్థితి ఏంటంటే ఆ ఆసక్తి దేవుని జ్ఞానానుసారం కాదు, వాడు సొంత ఆసక్తి అనమాట అది. అలా అంటాడు పౌలు. ఓకే, మీరు ఆసక్తితో ఉండాలి కానీ దేవుని జ్ఞానానుసారమైన ఆసక్తి. ఆ దేవుని జ్ఞానం ఏంటండి? ఆయనందు భయభక్తులు కలిగి ఉండటి జ్ఞానము మూలం కదండి. తర్వాత పైనుండి వచ్చు జ్ఞానం అంటాడు యాకోబుపత్రిక లాస్ట్లో. పైనుండి వచ్చు జ్ఞానం మొదట మృదువైంది, సులభముగా లోబడింది, పరిశుద్ధంగా ఉంటుంది. కనుక దేవుని నుండి వచ్చే జ్ఞానం కోసం మనం ఆలోచిద్దాం. దేవుని నుండి వచ్చే జ్ఞానం, యేసుక్రీస్తే మన జ్ఞానము నీతియు పరిశుద్ధత ఉన్నాడు కదా. కనుక యేసుక్రీస్తును ప్రేమించి ఆరాధించినప్పుడు ఆయనే మన జ్ఞానం అవుతాడు. ఇప్పుడు ఆ విధంగా దైవ జ్ఞానానుసారమైన ఆసక్తి మనకు కావాలని పౌల్ ద్వారా మనం నేర్చుకుందాం. బైబిల్ నేర్చుకుందాం, బైబిల్ విందాం, బైబిల్ పాటిద్దాం, బైబిల్ని ప్రేమిద్దాం. అప్పుడు జ్ఞానానుసారమైన ఆసక్తి ఉంటుంది. కొన్నిసార్లు నేను గమనిస్తాను కొంతమంది ఓ దేవుడికి ఏదో మేలు చేసేస్తున్నాం అనుకుంటారనమాట. దేవుని కార్యాలు చేస్తారు కానీ దేవునికే మేము మేలు చేస్తున్నాం అన్న ఫీలింగ్తో చేస్తారు. అదేమవుతుంది? అది జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. కాబట్టి మనం మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. నేను చేస్తున్న కార్యాలు ఎలా చేస్తున్నాను, ఏ మనసుతో చేస్తాను? అది దైవ జ్ఞానానుసారంగా చేస్తే దేవునికి సంతోషం, నా సొంత జ్ఞానంతో చేస్తే దేవునికి ఇష్టం లేదు. సరే, ఇంకో మాట కూడా చూద్దాం. రోమపత్రిక 12:11, తీవ్రతతో కూడిన ఆసక్తి కావాలంటాడండి పౌలు. తీవ్రతతో కూడిన ఆసక్తి అంట, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభువును సేవించుడి. ఓకే, మీ ఆసక్తి ఉంది కానీ అందులో డల్గా ఉండండి. మాంద్యులు కాక అంటే అండి, డల్గా ఉండకండి, ఫోర్స్గా ఉండండి. ఆత్మయందు తీవ్రత కావాలి, ఫోర్స్ కావాలి, అప్పుడు కదా మీ శక్తి. ఇప్పుడు ఫోర్స్ లేకపోతే ఎప్పుడు, నేను చిన్న ఉదాహరణ చెప్తుంటాను ఏంటంటే, ఇప్పుడు మనం క్రిస్మస్ నాడు టైంలో క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తాం కదా, చిన్న చిన్న క్యాండిల్స్తో. అదంతా అయిపోయిన తర్వాత పక్కన పడేస్తాం, పిల్లలు ఏంటో అటు ఏరుతారు. అవన్నీ చిన్న చిన్న క్యాండిల్స్ పెట్టి వాటి అన్నింటిని వెలిగించి వాటి మీద ఒక 3 ఇటుకలు అక్కడ పెట్టి టీ కాద్దాం అనుకుంటారు పిల్లలు. అవ్వదు కదా, అందుకంటే ఆ చిన్న లైటింగ్ ఫోర్స్ సరిపోదు. ఆ పాత్ర వేడెక్కడానికే సరిపోదు, ఆ పాత్రలో నీళ్ళు ఎప్పుడు మరుగుతాయి. కాబట్టి ఆ చిన్న క్యాండిల్ లైట్స్కి ఫోర్స్ లేక అక్కడ పని జరగదు. వెంట అదే పాత్ర మనం స్టవ్ మీద పెట్టాం అనుకోండి, ఆ బర్నర్లో వచ్చిన ఆ ఫోర్స్ హీట్ వల్ల అది మరుగుతుంది కదండి. కనుక నీ ఆసక్తిలో తీవ్రత కావాలి, నీ భక్తిలో తీవ్రత కావాలి. దేవుని ప్రేమించేటప్పుడు తీవ్రంగా ప్రేమించు. నీ పాటలో తీవ్రత కావాలి, నీ వాక్యంలో తీవ్రత కావాలి. నువ్వు ప్రభు కానుకేస్తే ఆ కానుకలో కూడా ఆ తీవ్రతతో కూడా ఆసక్తి వేయాలి. నీ దశంభాగం ప్రభువుకి ఇస్తే ఆ ఇచ్చే ఇవ్వడంలో తీవ్రత కావాలి. చాలా మందికి దశంభాగం ఇవ్వడం అలవాటు, కొంతమందికి అలవాటు లేదు అనుకోండి, అలవాటు లేనితో మాట్లాడలేదు. దేవునికి కానుక ఇచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చేటప్పుడు ఏదో ఇస్తున్నాం అనుకుంటే ఇవ్వకండి, ఇవ్వకపోతే గొడవ లేదు, తర్వాత విషయం. దేవునికి మీరు ఇస్తున్నారా, అది కానుకైనా, అది కృతజ్ఞత అర్పణ అయినా, ప్రథమ ఫలమైనా, దశమ భాగమైనా, మొక్కుబడైనా సంతోషంగా ఇవ్వాలి. తర్వాత తీవ్రతతో, తీవ్రమైన ఆసక్తితో ఇవ్వాలి. ఈ కానుక ప్రభు సేవకు వాడబడాలి. ప్రభు సేవకుడు బ్రతుకుతూ ఉండగా ఈ కానుక ద్వారా ప్రభు మహానామం మహింపరచబడాలి. ఈ దశం భాగం ద్వారా ప్రభు సేవకుడు
ప్రభు సేవ కోసం కాసిన వస్తువులు కొని ఇంకా తీవ్రంగా ప్రభు సేవ చేయాలి, ఈ కానుక ఉపయోగపడాలి అనే ఆలోచనతో చేయండి. కొంతమంది పాపం అలవాటు తల్లిదండ్రులు చెప్తారు, ఏ దశంభాగం ఇవ్వండి, కృతజ్ఞత అర్పణ ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్దిస్తాడు, మేము అలా చేసి దీవించబడ్డాం అని తల్లిదండ్రులు నేర్పిస్తారు. ఈ పిల్లలకి రక్షణ మారు మనసు ఉండదు కదండి. కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటారు, మారు మనసు ఉండదు కానీ తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి ఇస్తుంటారు, ముక్కుతూ మునుగుతూ ఇస్తారు కాబట్టి వీళ్ళు. ఆ సంతోషం ఆసక్తి ఉండదు వీళ్ళకి, పిల్లలకి తల్లిదండ్రులకు ఉంటుంది కానీ పిల్లలకు ఉండదు. ఆ స్త్రీ తీవ్రత లేకపోయేసరికి అందులో ఉపయోగం లేదు. కాబట్టి మీరు ఒక కానుక ఇచ్చినా సరే ఆత్మలో తీవ్రత కలిగిన వారై ఆసక్తి కలిగిన వారై ఇవ్వండి. ఒక గర్భత్రిని పంచుతున్నారు అనుకోండి, ఆ ఆత్మలో మంటతో పంచాలన్నమాట. మీరు ఒక వాక్యం చెప్తున్నారు అనుకోండి, సువార్త చెప్తున్నారు అనుకోండి, ఆత్మలో మంటతో చెప్పాలి. మీరు మీరు సాక్ష్యం చెప్పినా ఏం చెప్పినా తీవ్రత కావాలండి. అందుకు ఆసక్తి విషయంలో మంతులు కాక ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభువును సేవించండి. ఎలా చేస్తున్నాం? ఆయన సేవించేటప్పుడు ఆ తీవ్రత తగ్గిపోయింది కదా. ఎస్, తగ్గిపోయింది. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఆ తీవ్రత తగ్గిపోయింది. ఒక్కొక్క విషయంలో కూడా ఒక్కొక్క స్థాయిలో ఉందన్నమాట అది. కాబట్టి ఏ విషయంలో ఆత్మలో తీవ్రత తగ్గిపోయిందో ఆ విషయంలో పరిశుద్ధాత్మ నన్ను ప్రజ్వలింపజేయి అని ప్రార్థన చేద్దాం. నన్ను జ్వలింపజేయి, ప్రజ్వలింపజేయి తండ్రి. నాలో ఆసక్తి తగ్గిపోయింది, సువార్త విషయంలో ఆసక్తి తగ్గిపోయింది, మళ్ళీ పుట్టించు. ప్రార్థనలో ఆసక్తి తగ్గిపోయింది, మళ్ళీ పుట్టించు. పరిశుద్ధంగా జీవించుట ఆసక్తి తగ్గిపోయింది, మళ్ళీ పుట్టించు. ఇతరులు ప్రేమించడంలో ఆసక్తి తగ్గిపోయింది ప్రభా, మళ్ళీ తీవ్రత ప్రసాదించు నాయన. ఇతరులు క్షమించడంలో ఆసక్తి తగ్గిపోయింది, మళ్ళీ నాకు తీవ్రత ప్రసాదించు నాయన. ఒకప్పుడు చాలా బాగుండేవాడిని, ఒకప్పుడు చాలా బాగుండేదాన్ని ప్రభా, నా పరిస్థితి ఏమిటి ఇలాగ అయిపోయింది, నాలో మాంద్యత వచ్చేసింది నాయన, డల్ అయిపోయాను నాయన, పదును పోయింది నాయన, ముద్దైపోయాను నాయన, నాయన నాయన ఎలాగో నన్ను క్షమించు, నాకు తెలియట్లేదు, నిస్సహాయుడిని అయిపోయాను, నిస్సహాయురాలని అయిపోయాను. నువ్వు పట్టించుకోకపోతే ఇలాగే నాశనం అయిపోతా నేను. ప్రభు నన్ను పట్టించుకో ప్రభా, నా ఆసక్తిలో ఉన్న డల్నెస్ మాంద్యత తీసివేసి నాలో తీవ్రత పుట్టించు ప్రభా. నాతో కలిసి మీరు కూడా ప్రార్థన చేయండి. నేను ఆ ప్రార్థన చేస్తాను, ప్రభుని అడుగుతున్నాను, ప్రభు నాలో తీవ్రత పుట్టించు, మళ్ళీ సువార్త కూర్చిన తీవ్రత పుట్టించు, మళ్ళీ నీకోసం పరిశుద్ధంగా జీవించడం తీవ్రత పుట్టించు, మళ్ళీ నీకోసం రోషంగా జీవించడం తీవ్రత పుట్టించు ప్రభు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఈ రోజుల్లో. మీరు కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి. ఆ తీవ్రత కావాలని అడగండి. ఆఖరి రోజు అయిపోయింది, క్లోజు, యుగ సమాప్తిలోకి వచ్చేసాం, ఇక ఎండింగ్ టైమ్స్. ఎంతకంటే ఎవరు చెప్పాలండి, కరోనాతో విలవిల్లాడుతూ జనాలు చనిపోతుంటే, కారణం లేకుండా చనిపోతుంటే, మంచోళ్ళు చెడ్డోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ పెట్టెల్లో రాలిపోతుంటే, ఎంతకంటే మనకు రుజువు ఏమైనా కావాలా ఆఖరి రోజు అనడానికి? ఎందుకంటే రుజువు అక్కర్లేదు, చాలు. కాబట్టి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ విషయంలో తీవ్రత గల వారమే, ఆత్మయందు తీవ్రత గల వారమే ప్రభువును సేవిద్దాం. మరి మొదటి కొరింథీ పత్రిక 14:1 కూడా ఈ భాష పలికాడు, ఆత్మ వరాల కొరకే నాకు ఆసక్తి కావాలంటాడు. ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడి మూల భాషలో ప్రేమను వెంటాడు అసన్నాడు. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషంగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఇందాక అదే చెప్పాను కదా, ప్రవచనం అంటే దేవుని పక్షంగా మనుషులతో మాట్లాడటము అంటే. ఇందాక శివ ఏం చేశాడు? ప్రవచన వరాన్ని ఉపయోగించాడు. శివ మాట్లాడుతుంటే మీకు అనిపించిందా ఈ బాబు ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని? అదే ప్రవచన వరం. ఈ బాబు చిన్నోడే కానీ బాబు చెప్తున్న మాటల ద్వారా దేవుడు నన్ను దర్శించాడు అంటారు కదా, అది ప్రవచన వరం అన్నమాట. కనుక ఆ ప్రవచన వరాన్ని ఆసక్తితో అపేక్షించండి. దేవుని వాక్యాన్ని షేర్ చేసుకోవడం, దేవుని అనుభవాలను షేర్ చేసుకోవడం అందరూ చేయాలి. అది ప్రేమ కలిగి ఉండండి, అది స్టాండర్డ్. ఇక అంతే, ఆ ప్రేమతో పాటు ప్రవచన వరాన్ని విశేషంగా అన్నాడు కాబట్టి దాన్ని నేను షేర్ చేస్తాను. ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో అపేక్షించండి. అడగండి ప్రభువుని, మాట్లాడి కానీ ప్రభు నన్ను నీ ఆత్మవరాలు దయచేతండి, నేను వాడబడాలి ప్రభా, అడగండి, ఇస్తాడు. ఇప్పుడు నాకైతే దేవుని వాక్యాన్ని షేర్ చేయడం అనేది ఒక వరంగా ఇవ్వబడింది, దాన్ని వాడుకుంటున్నాను. నా బలహీన స్థితిలో నా బలమైన స్థితిలో రెండింటిలో వాడుకుంటాను. ఎందుకంటే అది నన్ను ముందు టచ్ చేస్తుంది కదా, దేవుని వాక్యం ముందు నన్ను టచ్ చేస్తుంది కాబట్టి నేను వాడబడుతుంటాను. నేను ఆ వాక్యం చెప్పుకు మానను ఇక. కనుక
దేవుని వరములు ఆసక్తితో అపేక్షిస్తే అది మన చుట్టుపక్కల వారికి క్షేమాభివృద్ధి కలిగజేయడానికి ఉపయోగపడుతుంది. ప్రేమ అనేది దేవునికి మనకు కనెక్షన్. మరి వరములు అనేవి సంఘాన్ని అభివృద్ధి పరచడానికి, సంఘాన్ని ప్రభువుకు ఆకర్షించడానికి అది ఉపయోగపడుతుంది. కనుక ఆసక్తి కలిగి ఆత్మ సంబంధ వరములు అపేక్షించండి. అయితే ఒకటి, రకరకాల భాషలు మాట్లాడేవరం, భాషకు అర్థం చెప్పేవరం, దెయ్యములు వెళ్ళగొట్టేవరం, విశ్వాసం కొరకు వరం అండి. కొరింథీ పత్రికలో అవన్నీ లిస్ట్ ఉంటుంది. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము మీరు చదివారు ఎప్పుడైనా లిస్ట్? ఇప్పుడు వాటన్నిటిలో పౌలు చెప్పాడు విశేషముగా అన్నాడు కాబట్టి ప్రవచన వరం అపేక్షించు కదా, అక్కడే ఉంటుంది. ప్రవచించేవాడు దేవుని పక్షంగా మనుషులతో మాట్లాడుతున్నాడు, మిగతా వరాలన్నీ ఆయన ఇష్టం అండి. ఇప్పుడు భాషలో మాట్లాడడం అనేది ఆయన ఇష్టం. నేను నా మట్టుకు అయితే ఏంటంటే, ఒక కుంటివాడికి ఓతకర్ర లాంటిదో భాషను మాట్లాడి భాషలో ప్రార్థన చేయడం అనేది అలాంటి ఓతకర్రలాంటిది. ఎందుకంటే నేను తెలుగులో ప్రార్థన మొదలుపెట్టనుకోండి, నేను డిస్టర్బ్ అయిపోతాను ఎక్కడో దగ్గర, వెంటనే అన్య భాషలో ప్రార్థన మొదలుపెట్టుకుంటాను నేను. అంత మాత్రం నేను ఏదో ప్రత్యేక భక్తుని కాదండి. అన్య భాషల వరం ఉండేవాళ్ళు చాలా పెద్ద భక్తులు, ఆ వరం లేనివాళ్ళు చిన్నవాళ్ళు అనుకోకండి ఎప్పుడు కూడా. అసలు అన్య భాషల వరం మీకు అక్కర్లేదు అనుకోండి, అందుకనే ఎప్పుడు కూడా ఆ అన్య భాషల వరం కోసం మీతో మాట్లాడలేదు నేను. మీరందరూ కుంటోళ్ళు కాకుండా మంచి కాళ్ళు ఉండేవాళ్ళ ఉండాలని ఆశ, అందుకోసమే మీకు ఆ విషయం చెప్పను నేను. కానీ నా మటుకైతే నేను చాలా బలహీనండి, నా బ్రెయిన్లో చాలా వేవరింగ్ ఉంటుంది. అందుకోసం ప్రభువు నాకు అన్య భాషల వరం ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ వేవరింగ్ స్టార్ట్ అయిందో వెంటనే నేను అన్య భాషలో పాటలు పాడుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను. అయితే భాషలకు అర్థం చెప్పే వరం అయితే ఇవ్వలేదు, నేను చాలా చూడలేదు కూడా ఎక్కడ. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం అంటే వర్డ్ ఆఫ్ విజ్డమ్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నాయి. అంటే కొన్ని విషయాలు ముందే మనకు తెలుస్తుంటాయి, మనకు అర్థం అవుతుంటాయి, అప్పుడప్పుడు ఆ వరం ఆపరేట్ అవ్వడం తెలుస్తుంటుంది నాకు. కానీ పర్టికులర్గా మనం ఈ సభల్లో చూస్తుంటాం కదా, పేరు పెట్టి పిలవడం, అవన్నీ కూడా ఏమవుతుందంటే ప్రజలు వరాల మీదకి వెళ్ళిపోయి వరాలు ఇచ్చే ప్రభువును పక్కన పెట్టేయడం మొదలు పెట్టారు. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం ఆపరేట్ చేస్తూ దినకరన్ గారు చాలా చెప్పేవారు. కొన్నాళ్ళకి ఏమైంది, దినకర్ అనే దేవుడు అయిపోయాడు, యేసు ప్రభు కాదు ఇప్పుడు. కాబట్టే నేను అనుకుంటున్నాను ఈ వరాలన్నీ కూడా సంఘంలో ఆగిపోయాయేమో, ఎందుకంటే వాటి బట్టి దేవుని మహింపరచడానికి బదులు దేవుణ్ణి పక్కన పెట్టి వాళ్ళే నిలబడిపోతున్నారు, దేవస్థానాన్ని దొంగిలిస్తారు. కాబట్టి ఈ ఆత్మ సంబంధ వరాలు చాలా ఉన్నప్పటికీ అందుకనే కావాలి ప్రభు చెప్తూ విశేషముగా ప్రవచన వరమును అపేక్షించండి, దేవుని వాక్యంతోనే ఉండండి. ఎందుకంటే ఆయన వాక్యం వెలుగు, ఆయన వాక్యం జీవం, ఆయన వాక్యం శక్తి కదండి, అన్ని ఆయనలో ఆ వాక్యం ఉన్నాయి. కాబట్టి వాక్య వరం అని వాడకండి, వాక్యం అర్థం అవ్వాలి, వాక్యాన్ని పాటించాలి, వాక్యాన్ని బోధించగలగాలి, అంటే వాక్యాన్ని షేర్ చేసుకోగలగాలి. విశేషంగా ప్రవచన వరమును అపేక్షించండి, ఆసక్తితో అపేక్షించండి. ఎంత మంచి మాట అండి. ఓకే, పౌలు ద్వారా దేవుడు చేసిన మరికొన్ని ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. 15:58 ప్రభు కార్యాభివృద్ధికైన కొరకైన ఆసక్తి కావాలట. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారును. ఇప్పుడు చూడండి, ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులున్నై ఉండు. మళ్ళీ చదువుతారు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు అని ఎరగండి, స్థిరంగా ఉండండి, కదలని వారుగా ఉండండి. ప్రభు కార్యం అభివృద్ధి చెందాలి, ప్రభు కార్యం అభివృద్ధి చెందాలి, ప్రభు కార్యం నాలో అభివృద్ధి చెందాలి, ప్రభు కార్యం నా కుటుంబంలో అభివృద్ధి చెందాలి, ప్రభు కార్యం నా ఊర్లో, నా గ్రామంలో, నా దేశంలో అభివృద్ధి చెందాలనే ఆసక్తి ఎప్పటికీ ఉండేలా చూసుకోండి. ఆసక్తి తగ్గకుండా చూసుకోండి. ప్రభు కార్యం, ప్రభు సువార్త కార్యం, ప్రభు సంఘ కార్యం, ప్రభు శక్తి కార్యం జరగాలి, ఇంకా జరగాలి, అది అభివృద్ధి చెందాలి. అయిపోవడానికి వీల్లేదు. ఇండియాలో క్రైస్తవ్యం ఎంత పర్సెంట్ అంటే ఇంకా 4% అనటండి. ఏంటి సంగతి అంటే ప్రభు కార్యం అభివృద్ధి చెందొద్దా, ఆసక్తి చూపించొద్దా? మనం ప్రార్థన చేద్దాం ఆవిషయంలో, ప్రభు కార్యంలో ఆసక్తిగా ఉందాం. ప్రభు ఆసక్తి ప్రభు ఇవ్వాలండి. మళ్ళీ అది అడుగుదాం, ప్రభు నీ కార్యాభివృద్ధి కొరకు ఆసక్తి నాకు ఈ ప్రభు ఇంతకుముందు ఉండేది పోయింది నాయన, తగ్గిపోయింది నాయన, మళ్ళీ నాలో ఆసక్తి పుట్టించు ప్రభు, నీ కార్యం ఎలాగో ఒకలాగా చేయడానికి నాకు ఏదో మార్గం చూపించు ప్రభా,
అని అడుగుదాం. అడిగితే తప్పకుండా అడుగుడి మీకు ఇయ్యబడును కదా. దాన్ని నేను అలా ఫీల్ అవుతుంటే అడుగుతూ ఉండండి నేను మీకు ఇస్తూ ఉంటాను అలా ఫీల్ అవుతుంది. అడుగుతూ ఉండండి నేను మీకు ఇస్తూ ఉంటాను. ఎస్ ప్రభా నాకు వాక్యం విన్నా, వాక్యం వినంటే ప్రార్థనలోకి వెళ్తాం కదా. అది ఇప్పుడే చేయండి. ప్రభా నాలో ఆసక్తి పెట్టు, నీ కార్యం అభివృద్ధి చేసే ఆసక్తి నాకు కావాలి. అది నువ్వు పుట్టిస్తే ఆటోమేటిక్గా నేను అందులోకి వచ్చేస్తాను. నువ్వు పుట్టించకపోతే నేను ఎంత కష్టపడినా నాకు రాదు ప్రభా, నాకు సహాయం చేయతండి అంటూ అడుగుదాం. ఓకే, ఇప్పుడు యాకోబు దృక్పథంలోకి వచ్చా, అంటే యాకోబు ద్వారా పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడు ఆసక్తి అనే మాటని ఒకసారి బ్యాక్ వెళ్తాను. దావీదు దృక్పథంలో దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి, తర్వాత దేవుని వాక్యం కూర్చిన ఆసక్తి మనం నేర్చుకున్నాం. పౌలు దృక్పథంలో జ్ఞానంతో కూడిన ఆసక్తి, తీవ్రతతో కూడిన ఆసక్తి, ఆత్మ వరాల కొరకున ఆసక్తి కదా. ఓకే అలా ఉంచండి పక్కన. ఇప్పుడు యాకోబు ద్వారా పరిశుద్ధాత్ముడు ఏం రాస్తున్నాడు ఈ ఆసక్తి అనే మాటని చూడండి, గమనించండి. యాకోబు పత్రిక 5:17 ఏలీయా మనవంటి స్వభావము గల మనుష్యుడే. ఏమి దేవదూత కాదు, స్పెషల్గా పుట్టలేదు. ఏలీయా మనవంటి స్వభావము, మనవంటి నేచర్ కలిగిన మనుష్యుడే, మామూలు మనుషుడే. అయితే ఏంటి ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్ అంటే ఆయనలో ఆసక్తి ఉంది. వర్షింపకుండున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అదనమాట ఏలియాలో ఉన్నది మనలో లేనిది ఏంటంటే ఆసక్తి. దేవా 3.5 సంవత్సరాల వర్షం కురవకూడదు నాయన, కురవకూడదు అంతే. ఏసయ్యా ప్రజలతో మాట్లాడు, ప్రజలను దర్శించు అంటూ ఆసక్తితో ప్రార్థన చేశాడు ఏది, చాలా ఆసక్తితో. 3.5 సంవత్సరం వర్షమే పడలేదు. చూసారా, మన వంటి స్వభావం గల మనుషుడే. మళ్ళాగే 2 కాళ్ళు 2 చేతులు, 2 కాళ్ళు 2 చెవులు, 1 ముక్కు 1 నోరు, మళ్ళాగే మళ్ళాంటి మనుషుడే. స్వభావం కూడా మళ్ళాంటిదే. ఏరియా కూడా పేరు కూడా తెలుసండి. ఎజ్బెల్ రాడు చంపేస్తుంటే పారిపోయి ప్రభు ఆవిడ చంపడం నువ్వే తీసుకోరాని ప్రార్థన చేసేస్తాడు. అలా అంటాడు, మళ్ళాంటి స్వభావమే. అయితే ఆసక్తి ఉంది, ఆసక్తితో ప్రార్థన చేసేటప్పుడు వర్షం పడలేదు, మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షం పడింది. ఆ విషయం కూడా చూద్దాం. రాజుల గ్రంథం 1:7 చదువుతున్నాం, 17 అధ్యాయం 1:7. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడనైన ఏలీయా అహాబు నొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం అగురు కాక, నా మాట ప్రకారం అగురు కాక. చూసారా అండి, ఆ యెహోవా నామములో ప్రకటిస్తున్నాను నేను, నా మాట ప్రకారం అగురు కాక, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైన పడదని ప్రకటించడం. నా మాట ప్రకారమే అవ్వాలంతే, నా మాట ప్రకారం కాకుండా అవ్వదంతే ఈ సంవత్సరములలో మంచు కూడా పడదండి బాబాయ్, మంచైనను వర్షమైన పడదని ప్రకటించిన అబ్బా. ఏమిటండి అది, ఏమిటి ఆసక్తి? దేవుని నామం కూర్చున్న రోషం ఉన్నాడు ఆయనకి. ఇగో దేవుడే సృష్టికర్త, యెహోవా సృష్టికర్త, మీకు తెలియదు కావాలి తెలుసుకోండి. ఇదిగో ఆయన నామంలో చెప్తున్నా, ఆయన జీవంతో చెప్తున్నాను, ఇశ్రాయేలు దేవుడు ఆయన. నేను చెప్తున్నాను వర్షం కాదు మంచు కూడా పడచేది. తెల్లారేళ్ళు చూడండి ఆకుల మీద ఒక చిన్న మంచు పొట్టు కూడా కనబడకుండా ఉంటుంది అంతే. బాబోయ్ చూడండి, ఇంక చదువుతున్నాను, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చినటువంటి తూర్పు వైపు పోయి యుద్ధానికి ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగిండము, ఆ వాగు నీరు నీవు తాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలము ఆజ్ఞాపించి అతను తెలియజేయగా, అతను పోయి యెహోవా వాక్కు వాక్కు చొప్పున, యెహోవా సెలవు చొప్పున యుద్ధాలకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేస్తాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమందు రొట్టెను మాంసమును అతని ఎదురు తీసుకొని వచ్చుండను. అతను వాగు నీరు తాగుచు వచ్చాను. కొంతకాలం అయిన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు కూడా ఎండిపోయిందట. అక్కడి నుంచి 42వ వచనంలోకి రండి.
అక్కడ రాజుల గ్రంథం 18:42-45 చదువుతాను చూడండి. 18 అహాబు భోజనం చేయబోయారు, కానీ ఏలియా కర్మెల పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడు. అది ఆసక్తికి గుర్తన్నమాట. తర్వాత అతను తన దాసుని పిలిచి, నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరకెక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతను ఇంకా 7 పోయి చూడమని చెప్పాడు. గమనించండి, 7 అతను చూసి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుతున్నదని. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపుకున్నట్టు నీ రథము సిద్ధపరచుకుని పొమ్మని చెప్పుమని వాడిని పంపాను. అంతలో ఆకాశము మేఘములతోను గాలి వంత కారు కమ్మాను. ఓ పైన వారు తెలుసుని కనుక అహాబు రథం ఎక్కి ఇజ్రాయేలుకు వెళ్ళిపోయారు. ఎంత చూడండి, అంటే 3.5 సంవత్సరాల పాటు ఆకాశం ముక్కుముక్కలా స్టీల్ ముక్కలా అయిపోయింది, ఒక చిన్న మేఘం కూడా లేదు. అలాంటి టైంలో ఇప్పటికిప్పుడు ఒక క్షణంలో ఒక నిమిషంలో వర్షం కురిచేస్తున్నారు, మొత్తం ఫుల్ గా బ్లూగా ఉంది, ఎక్కడ ఒక మేఘం లేదు. ఇలాంటి టైంలో ఎలా వస్తుంది? అహాబు నమ్మలేకపోయాడు. ఏలియా తన సేవ ఏళ్ళు చెప్పు అంటాడు. అంటే చూసి ఆ ఆసక్తి అనమాట, ప్రార్థన ఉన్న ఆసక్తి. మనం కూడా ఆ ఆసక్తితో ప్రార్థన చేసేటప్పుడు మన జీవితంలో గొప్ప కార్యం జరుగుతాయి. ప్రార్థన చేద్దాం, ఆసక్తితో చేద్దాం, అది జరిగేంత వరకు చేద్దాం. ప్రభు స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం, గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఆసక్తి కావాలి. ఇంకా దేవుడు చేస్తానే ఆసక్తి అండి, దేవుడు కూర్చున్న రోషం ఆయన కాబట్టి ఇంకెవరు చేస్తారు? మా దేవుడు చేయగలడు, సమర్థుడు. ఇప్పుడు దాని షడ్డక్ మెషేక అభ్యర్థి కూడా అదే కదండి అన్నారు. ఏ నెబుకద్నెజర్ తెలుసుకో, మా జీవం గల దేవుడు ఈ అగ్నిగుండం నుంచి రక్షించు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా ఆయన సార్వభౌమ అధికారంతో రక్షించడు, ఆయన అధికారానికి మేము లోపడతాం. నీ బొమ్మకు మాత్రం ముఖ్యత లేదురా అన్నాడు. అది రోషం. ఆయన సమర్థుడు, సార్వభౌమ అధికారం గలవాడు, సార్వభౌమ అధికారం గలవాడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వకృపాలు దేవుడు, అన్ని కూడా ఆయన సర్వములో సర్వమై ఉన్నవాడు. ఆయన ఏదైనా చేస్తాడు. కాబట్టి ఆయన నీకు అర్థమైపోతే నీలో ఆసక్తి పెరుగుతుంది. ఆయన నీకు అర్థం అవ్వాలంటే, అసలు ఆయన మనసు నీకు అర్థం కావాలి, ఆయన శక్తి నీకు అర్థం అవ్వాలి, ఆయన ఏంటో నీకు తెలియాలి. అంటే నీవు ఆయన వాక్యం చదవాలి, ఆయన వాక్యం ప్రేమించాలి, ఆయన వాక్యంతో సహవాసం చేయాలి. అప్పుడే వరద అర్థం, అప్పుడు నీలో ఆసక్తి పెరుగుతుంది. కనుక జీవం గల దేవునికి వచ్చిన ఆసక్తితో మనం బ్రతుకుదాం. ఇక ముగింపులోకి వచ్చాం. ఒకసారి 7 కూడా చూడండి. దావీదు దృక్పథంలో దేవుని ఇంటికి కూర్చున్న ఆసక్తి, దేవుని వాక్యం కూర్చున్న ఆసక్తి. అపొస్తలుల పౌలు దృక్పథంలో జ్ఞానంతో కూడిన ఆసక్తి, తీవ్రతతో కూడిన ఆసక్తి, ఆత్మ వరాల కొరకు ఆసక్తి. ఇక యాకోబు ప్రభు కార్యాభివృద్ధి కొరకు ఆసక్తి. యాకోబు దృక్పథంలో ఏలియా వంటి ఆసక్తి. ఈ మాటలన్నీ ప్రభు మన హృదయంలో ఉంచాలి, వాటిని ఇంకా మనం ధ్యానం చేయాలి. ఈ వీడియో మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండండి, లేకపోతే ఆ పవర్ పాయింట్ మళ్ళీ మీకు గ్రూప్ లో పెడతాను. దయచేసి మళ్ళీ ధ్యానం చేయండి. ఇంకా ఇంకా ప్రభు మాట్లాడతాడు, ఎన్నో విషయాలు మాట్లాడతాడు. మనం ప్రభు సందులో నేర్చుకుందాం, ఆయనలా మార్చుకుందాం మన జీవితాన్ని. ఓకే, అంకుల ఆశీర్వాదం గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అంకుల ఆశీర్వాదం గారు అన్మ్యూట్ చేయండి. నానా అన్మ్యూట్ చేయండి, తాత గారు ప్రార్థన చేస్తారు. రైట్, ప్రార్థన చేయండి అంకుల్. మహోన్నతుడు అని దేవ, పరిశుద్ధుడు అని తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపను పెట్టేంత వరకు మేము సురక్షించి నీ రెక్కల చట్ట భద్రపరిచి భయంకరమైన కరోనా వచ్చి ప్రభు ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళుచుండగ తండ్రి, మమ్మల్ని క్షేమం గురించి నేను నేను స్తుతిస్తున్నాను ప్రభు. మేము క్షేమంగా ఉన్నామని ప్రభు, మేము నాయన ఆనంద పడకుండా ప్రభు నీ సన్నిధిలో మొరపెట్టే వారిగా, మీ సన్నిధిలో జ్ఞాపన చేసే వారిగా ఉండాలని ప్రభు అని వాక్యం సెలవిస్తుంటారండి. వందనాలు. మొట్టమొదటిగా నీ దాసుడు నిలుపుకొని ప్రభు నాయన 13 కీర్తన నాయన ధ్యానించి ఉండగా ప్రభు జ్ఞాపకం చేసుకుని అయితే సత్తా నాయన వివరించిన మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు చూపిస్తున్నాను తండ్రి.
మాకు కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభా సహాయం చేయలేదని నిరాశ చెంది ప్రభా అనేక మంది మీ సన్నిధి నుంచి దూరం అయిపోతారు. కానీ నిరీక్షణ కలిగిన సన్నిధులు ఉన్నప్పుడు ప్రభా వాటిని పొందుకుంటారని వాక్యం ద్వారా సెలవు ఇచ్చిన దేవుడు ప్రభా నీకు వందనాలు. ఆయన నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ దాసు సైలం ఇజ్రాయెల్ గారు నిలుపుతారు ప్రభా నాయన ఆసక్తిని గురించి ప్రభా సకల వాక్యాన్ని మాకు వివరించినందుకు నీకు వందనాలు. నాయన మొట్టమొదటి మేము రక్షించబడినప్పుడు ఉన్నటువంటి ఆసక్తి దినాల్లో మాకు లేదు ప్రభా. నాయన దాన్ని బట్టి మేమంతా దుఃఖపడుతున్నాం ప్రభా. అటువంటి ఆసక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు. ఆ దినాల్లో ఎవరు నాయన కష్టాలు ఉన్న, ఇరుకుల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి మీ గురించి సాక్ష్యం చెప్పి ప్రభా అనేక మందిని ఈ సన్నిధిలో నడిపించడానికి ప్రభు చెప్పారు ప్రభు. ఈనాడైతే నాయన మేము పని చేయలేకపోతున్నాం. ఆయన ఎన్నో దినాలు సువార్త ప్రకటించాం ప్రభావ, ఎన్ని దినాలు మేము సువార్త ప్రకటించలేకపోతున్నాం. కరపత్రాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటున్నాం ప్రభా. కానీ మా ఆసక్తిని ఆయన మీరు గ్రహించండి, త్వరలో మాకు సహాయం చేస్తారని నమ్మించి నేను స్తుతిస్తున్నాను తండ్రి. భయంకరమైన లోకంలో జీవిస్తున్నాం ప్రభా, నీ రాకట సమీపంగా ఉంది ప్రభా. ఆయన మా జీవితాలు ఎప్పుడు నాయన నీవు విడవబడితే మాకైతే తెలియదు ప్రభా. సమస్తం నీ చేతిలో ఉందని ప్రభా మేము నిత్యం గ్రహిస్తూ ముందుకు సాగే కృపకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, వాక్యమైన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి. నీలో ఉన్న ఆసక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీ ఉంది ఆసక్తి ఉంటే ప్రభా నాయన ఏదైనా చేయగలననే ఒక నిరీక్షణ మాకుంది తండ్రి. అటువంటి నిరీక్షణ మా అందరికీ దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇటువంటి వాక్యాన్ని విన్న మేమందరం ప్రభా మా హృదయంలో ఆసక్తి కలిగి నాయన ముందుకు సాగి నేను శుద్ధించి కనపరిచేదానికి అనుగ్రహించి సహాయం చేయండి. దాని దాసుని ఇంకా ఎత్తుపట్టుకుని ప్రభు అనేకులకు ఆశీర్వాదకరంగా నీకు భయంకరంగా ఉండడానికి నీకు కృప దయచేయండి. నాయన ప్రతి ఒక్కరిని చేతులు కాపులేస్తూ మీ నామ గణప కొరకు వాడుకొని సహాయం చేసి మీరే కనుక మహిమ ప్రభావం పొందుతారని చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమె పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచే, మా ఇలా ప్రార్థన చేసి వారిని మేము క్షమించే ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలో తేకాకీని తప్పించు. రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం. ఈ దినం ఆరాధనలో జూమ్ లో పాల్గొన్న వారికి, ఫేస్బుక్ ద్వారా లైవ్ లో పాల్గొన్న వారికి, యూట్యూబ్ ద్వారా పాల్గొన్న వారికి, మరి మన కుటుంబాలన్నిటికీ సదాకాలంతో ఉండి శాంతి సమాధానం సంతోషం నెమ్మది అనుగురించి ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగు గాక. ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను. ఆమే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమే. అందరికి వందనాలండి. ఆశీర్వాదకు గారు వందనాలు. పాపరావు గారు వందనాలు. రామకృష్ణ ఫ్యామిలీ వందనాలు. రాజేష్ గారు వందనాలు. రాజాబాబు గారు ఫ్యామిలీ, శ్రీ సుష్మ శివ గారు ఫ్యామిలీ వందనాలు. నవ్య కుటుంబం వెంకటేష్ వందనాలు. ప్రజల తండ్రి వందనాలు. వండర్ఫుల్ విజయమ్మ గారు వందనాలు. ప్రజల శ్రీల ప్రకాష్ గారు వందనాలు. వందనాలు. బాగున్నారా? ప్రశాంతి గారు వందనాలు. మరి బ్లెస్సీ అనారబాబు గారు ఫ్యామిలీ అందరికి వందనాలు చెల్లిస్తాను. మళ్ళీ సాయంత్రం 6:30 సువార్త సభ్యుల మీటింగ్ ఉంది. సాయంత్రం 6:30 ఎవరెవరైతే ఇంతకుముందు సువార్తలో జాయిన్ అయ్యారో దయచేసి 6:30 to 7:30 అవకాశం ఉంటే తప్పకుండా రండి. ఆ మన పాత వీడియోలు, పాత ఫోటోలు చూద్దాం. సువార్త ఎక్కడెక్కడ ప్రకటించాము, ఆ వీధుల కోసం, ఆ ఊళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఓకే అండి. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.